పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏముండయ్, మీకు విషయం చెప్పనా? ఈడొచ్చిన ఏ ఆడపిల్ల అయినా తనకు రా కుమారుడు లాంటి వాడు రావాలని అనుకుంటుంది. ఆకాశం నుంచి దిగి వచ్చేంత గొప్పవాడే ఉండాలని కలలు కంటుంది. అదే మా కథ, అదే మన కథ. ఇది పచ్చని పల్లెటూర్లున్న ప్రాంతం. పంచాయతీ ఎలక్షన్ల సమయం. పోటీ రెండు గ్రామాల మధ్య. ఇతను ప్రభాకర్, ఓ గ్రామానికి చెందిన అభ్యర్థి. ఇతను ప్రసాద్, రెండో గ్రామం అభ్యర్థి. మీ ప్రచారాన్ని మీ ఊర్లోనే చేసుకోండి, మా ఊర్లో కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదని చెప్పండి. వీళ్ళిద్దరూ ప్రభాకర్ స్నేహితులు, కృష్ణ, ఆది. ఈ ఏరియాలో స్నేహం గురించి చెప్పాలంటే ఈ ముగ్గురు గురించే చెప్తారు. ప్రాణానికి ప్రాణం అడ్డేస్తారు. ఇంకో విషయం చెప్పనా? ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో కబడ్డీలో గెలవడం అనేది ఊరి ప్రతిష్టకు సంబంధించిన విషయం. మరి ఏ ఆటలో అయినా గెలుపు ఈ ముగ్గురిదే కావాలి కదా. ఇది ఆదినారాయణ ఇల్లు, పెద్ద చెల్లి ప్రియ నిశ్చితార్థం. ఈయన ఆది తండ్రి. అమెరికా అల్లుడు డాక్టర్ అల్లుడు వస్తాడు అనుకున్నాం, అమెరికా డాక్టరే అల్లుడుగా వస్తున్నాడు. 10 రోజుల్లో పెళ్ళుందనగా ఒకరోజు, అన్నయ్య ఈ టైంలో ఇలా చేయడం తప్పే, నాకు పెళ్ళి ఇష్టం లేదు, నీకు చెప్పే ధైర్యం లేక మేత్రం వెళ్ళిపోతున్నా. నమ్మిన కృష్ణ ఇలా చేశాడని తెలిసేసరికి ఆది గుండె పగిలింది. అప్పటి నుండి ఆ గుండె నిండా కృష్ణ మీద పగే ఉంది. 8 ఏళ్ల తర్వాత ఆది చిన్న చెల్లి సురేఖ, మోగమ్మాయి, ప్రభాకర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పాప మన భ్రమరాంబ, ఆది కూతురు. కుటుంబంలో 10 మంది మనవల మధ్య లేకలేక పుట్టిన ఒకే అమ్మాయి. అందరికీ భ్రమరాంబ అంటే ప్రాణం, ఆదికి పంచప్రాణాలు. గారాబంగా పెరిగిన భ్రమరాంబకి 14 ఏళ్ళు. మళ్ళీ ఇస్తే మా నాన్నకిస్తాను, చంపేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత నాకు సంబంధం లేదు. ఇలా చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఏంట్రా, లవ్ లెటర్ ఇస్తావా? ఇస్తావా? ఇస్తా. నా కూతురికే లవ్ లెటర్ ఇస్తా? బతకం లేదురా నీకు, అంత ధైర్యమా? ఆదినారాయణ గారు, అన్న వదిలేండి సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇంకా బడిలోకి కూడా పంపనండి. బడిలోకి పంపు, కానీ ఊళ్ళో కాదు. ఊరోదలేసి వెళ్ళిపో. ఇది నీ కొడుకు మీద కోపంతో కాదు, నా కూతురు మీద ఉన్న ప్రేమతో చేస్తున్నాను. బుద్ధుందా లేదా నీకు? ఇలాంటిది ఏదన్నా జరిగితే స్కూల్లో టీచర్కి చెప్పాలి కాని మీ నాన్నకి చెప్తావా? మీ నాన్న చేతిలో వాడు చస్తే ఏం చేస్తావే? అమ్మా, లెటర్ ఇస్తే నాన్నకిస్తానని చెప్పా, తర్వాత నాకు సంబంధం లేదని కూడా చెప్పా. అయినా ఇచ్చాడు, నాన్నకిచ్చా, నాకేం సంబంధం లేదు. అందరి దన్ను చూసుకుని మొండి దానిలాగా తయారవుతున్నావు. ఇంకొక 4 ఏళ్ళు పోతే 18 ఏళ్ళు వస్తాయి.
రోడ్డు మీద వెళ్ళి ఎవడో ఒకడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తే ఆణ్ణి మొండితనానికి రోజు చితక్కొట్టి మూల కూర్చోబెడతాడు. అప్పుడు గానీ నీకు బుద్ధిరాదు. చూడు నాన్న, అదేదో వాగుతుందిలేమా, వదిలేవే మా చూడమ్మా, కొంచెం అదేదో తిట్టిందంట. మీ అమ్మకి ఏం తెలుసమ్మా పిచ్చిమోహంది. నేను చెప్పనా, బంగారు తల్లికి అలాంటాడు ఇలాంటాడు వస్తాడు అనుకుంటున్నావా? ఆకాశంలోంచి దిగొచ్చినంత గొప్పవాడు వస్తాడు, పూల పాటలు వేసి నడిపిస్తాడు, పడవంత కార్లో తిప్పుతాడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజకుమారుడు అంటాడు వస్తాడు. చూడు నాన్న, మీ నాన్న తీసుకొస్తాడు రాజకుమారుడు. చూడు నాన్న, ఆ క్షణం నుంచి మన భ్రమరాంబ రాజకుమారుడికే ఫిక్స్ అయింది. మొన్నటి వరకు నా గుండెల మీద ఆడుకున్నట్టుంది, ఇప్పుడు ఆ పూజలు చూడు, శ్లోకాలు చూడు. ఏంటి ఆ చూపు? ఈ శ్లోకాలు చదివే టైంలో సగం టైం పుస్తకాలు చదివితే అది స్టేట్ ఫస్ట్ వచ్చేది, కానీ అది సంవత్సరం అంతా మీతో ఆడుతూ కూర్చుంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఇలా టెన్షన్ పడి పూజలు భజనలు మొదలెడుతుంది. అందరికి పంచిపెట్టు. బై నాన్నా. పద్మ పెళ్లి 20 రా, చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా మీరే, మీరందరూ తప్పకుండా రావాలి. 4 రోజులు ముందే వస్తాం రా, పనులన్నీ మేమే చూసుకుంటాం, ఓకేనా? భ్రమరాంబ, ఏంటిది? ఎగ్జామ్స్ అయిపోయాయి, చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ కన్ఫర్మ్. అసలు ఏం చదివావని ఫస్ట్ క్లాస్ వస్తుంది నీకు? అమ్మా, తిరుపతి వెంకటేశ్వర స్వామికి 3 కత్తిర్లు, 1,000 రూపాయలు ముడుపు కట్ట, ఊళ్ళో సాయిబాబాకి 1,000 పాదుకులు, మన ఊళ్ళో గంగాళమ్మకు 100, కాలేజ్ దారిలో నంగాళమ్మకు 100, కాలేజ్ ఉన్న ఊళ్ళో పొట్లమ్మకి 100 కొబ్బరికాయలు, శివుడికి పాలాభిషేకం, అమ్మవారికి కుంకుమాభిషేకం, అన్ని ముందే తీర్చేశా, అందుకే ఫస్ట్ క్లాస్. ఆపండి, పదండి, పెళ్లికి టైం అవుతోంది. పెళ్ళరొచ్చే టైం ఏదైనా కంగారు వచ్చేస్తుంది. అరే, నువ్వు సీనిగాడు పండుగాడు లక్ష్మక్క బావ కాళ్ళు కడగాలి, వాళ్ళు ఎక్కడున్నారు వెళ్ళి చూడు. ఏమక్కా, మీ మనవరాలికి చదువు అయిపోయిందిగా, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసే రాదు? ఏం మాట్లాడుతున్నావు శాషమ్మా, నా మనవరాలకు అలాంటాడు ఇలాంటాడు వస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? మరి ఆకాశంలోంచి దిగొచ్చే అంత గొప్పవాడు రావాలి, మా మనవరాల్ని పూల బాటలు వేసి నడిపించాలి, పడవ లాంటి కారులో తిప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. పెళ్లి వారు వచ్చేస్తున్నారు, రండి. Oh, oh, oh.
అన్నయ్యండి రారా బామర్ది బొండం పట్టుకో. ఏంటి అక్క నువ్వు ఆగు. నువ్వు నేను అన్నయ్యనండి కత్తి పట్టుకోరా బామర్ది. అక్క మీ పెళ్ళికి ఎన్ని డాన్స్లు వేసాను ఇక్కడ చూడు ఒక్కడు కూడా డాన్స్లే. ఎట్లా ఏమనంటే సాఫ్ట్వేర్ అంటారు సొఫిస్టికేటెడ్ అంటారు. మా పెళ్ళిలు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. సెల్ఫీ మొదలు పెట్టారా రండి. రే మీరేమవుతారు పెళ్లి కూతురికి? అందరూ బామర్లే కడగండి కడగండి. చేతులు ఒప్పుకుంటా వచ్చి కాళ్ళు కడిగించుకోవడం కాదు ఉంగరాలు పెట్టాలి. బామగారు మంచి హుషారుగా ఉన్నారు. వడ్డాణం చేయించుకుంటారు ఏంటి? వడ్డాణం చేస్తావా? మా ఆయన కూడా ఎప్పుడు అనలేదు. చేయించమ్మా 2 కిలోలు బట్టి. నీకు వడ్డాణమా? వచ్చి లెక్కలు అడుగుతాడే. నన్నమ్మ చూడ్డానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడ్లా ఉన్నాడు కదా. వినపడిపోయింది వరదలా. ఆ అమ్మాయి నీకేమవుద్ది? తను నా ఫ్రెండ్ అండి. అయితే వచ్చి నీళ్ళు పోయి మనం. తప్పండి తప్పండి. అల్లుడు గారు వచ్చేసారు లోపల ఏం చేస్తున్నారా మీరు? నమస్కారం. ఓకే బాబు పెళ్లి కొడుకు ఎక్కడ? ఒక నిమిషం అండి. పెళ్లి కొడుకు కాదా? కాదండి పెళ్లి కొడుకు మా కజిన్ అన్నమాట. నువ్వు షాక్ అయ్యావు కదా? షాక్ అయ్యావు కదా? షాక్ అయ్యావు కదా? నువ్వు షాక్ అయ్యావు కదా? ఏదేమైనా కానీ అబ్బాయి నీళ్ళంటాడు పెళ్లిలో ఒకడు ఉంటే చాలా సందడిగా ఉంటుంది. థాంక్స్ అండి. అనయ్య తీసుకురండి. ఇదే ఒరిజినల్ పెళ్లి కొడుకు. బాగా కాలు కడగండి నీట్గా కడగండి రా లేకపోతే ఫీల్ అవుతాడు. కాలు కడగడం అయిపోయింది రా. ఎవరు కరా? లెట్ మీ గో ఇన్సైడ్ రా. ఎపరా సర్లే చాలు చాలు కడిగించాలి కడిగించాలి. కడిగించుకుంటారా? పదండి పదండి అందరు పదండి లోపలికి పదండి. నువ్వు ఇంతకు ముందు పెళ్లి కొడుకు ఫోటో చూడలేదా? చూసానండి. మరి అడగలేదే. మీరు ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి? అవునులే. ఆ పేరేంటి? భ్రమరాంబ. నా పేరు అతనికి నువ్వు చెప్తున్నావే? భ్రమరాంబ. అయితే ముద్దుగా బ్రహ్మ అని పిలుస్తా. అలా పిలవాలి. నువ్వేం భ్రమరాంబ ఫ్రెండ్ కాదు. ఇప్పుడే కదా కలిసాం. అవుతానేమో చూద్దాం. బాబు మర్యాదలు చేసుకుందాం. అడి చూడు నీ ప్రాంతి బాబు ఏంటిగా మా బావికి ఉన్నాడు. ఏంటి చూపేటి బావా? నువ్వు రా నేను చెప్పాను కదా. మీరండి లోపల. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. ఏంటి బాబు మగపిల్లి వారు ఉందా మాట? మగపిల్లి వారైనా ఆడపిల్లి వారైనా మర్యాదస్తులు మర్యాదస్తులే. ఒక సీనియర్ మోస్ట్ మర్యాదస్తుడిగా ఫేస్ చూసి బ్రాండ్ చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, అరే బాబు ఇట్రా, నువ్వు మర్యాద కోసం వెయిటింగ్ లో ఉన్నావా లేదా? మర్యాద మర్యాద కోసం వెయిటింగ్ లో ఉన్నావా? కాక నిన్నట్టుంది లేక దిమ్మ ఖరాబ్ అయితే దేవుడు లెక్క కనిపించాడు. నేను చెప్పానా కుర్రాడు చూడు ఎంత ట్రై లో ఉన్నాడు. రండి మర్యాద చేసుకుందాం. కూడా రండి మర్యాదలు చేసుకుందాం. అదే చెన్ను మల్లి పూలు చీపు పూలు. పరువు పోయింది బావా. అరే అది ఆగరా. పెళ్లి ఏర్పాట్లు ఏంట్రా ఇది చీప్గా ఉన్నాయి? మా ఏర్పాట్లకి ఏంది బా? ఇది ఒక పెళ్లి ఏర్పాట్లు అనేట్రా మీ మొఖాల మండ. మొన్న హైదరాబాద్ లో మా చిన్నాన్న కూతురి పెళ్లి జరిగింది చూడు. 5 రోజుల పెళ్లి. అది పెళ్ళి మొదలెట్టాడు ఎదో సదా. యా ఒక రోజు గోరింటాక్ పార్టీ, ఒక రోజు మిక్చర్ మందు పార్టీ, ఒక రోజు రికార్డింగ్ డాన్స్, సంగీత్, 4వ రోజు పెళ్లి మ్యారేజ్. హైదరాబాద్ లో ఉన్న రిచ్ పీపుల్ అంతా అక్కడే కలకల కలకల ఆడిపోయింది తెలుసా పెళ్లి మండపం. 5వ రోజు శోభనం, గుడ్ మ్యారేజ్. దానికి కూడా హైదరాబాద్ లో రిచ్ పీపుల్స్ అందరినీ పిలవాల్సింది. కలకలకల ఆడిపోయేది. ఏదో వేసినట్టున్నాడు. వేసాడు. ఓకే అయినా నీకు బంగారు చొక్క అవసరం అంటావా? మేము ఎంత రిచ్ తెలియాలి కదా బికారి. నువ్వు పంజే నీకు 1000 ఎకరాలు ఆస్తుంది కదా, ఆ దస్తావేజులు కూడా మెళ్ళేసింది. ఎవరు పళ్ళు అల్లున్న హలో మా డాడీ కనిపించిన లేదే. 1 మినిట్ పౌడర్ ఎక్కువైంది లిఫ్ట్ కు పెట్టు మ్యాచ్ అయింది. చిప్ప ఫీల్ అవ్వకు ఇస్ అ ఫ్యాక్ట్. పూలు ఎగరతా మేకలు తింటాయి. వినకపోతే నీ కర్మ. డాడీ ఎక్కడున్నాడో డాడీ యూటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మరి ఓవర్ కాకపోతే గోల్డ్ సెట్ ఏంట్రా? రే ఇది ఉంటే కిక్ కిక్ కిక్కే వేర్రా. కిక్ అంటే ఇదిరా. అరే డంబెల్ దీనికి ఉన్న రెస్పెక్టే వేర్రా. దీనికి ఉండే భయమే వేర్రా. బంగారపు చొక్కారా? తాగుబోతు నా కొడక బంగారం పిచ్చోడా. అమెరికా నుంచి ఇంత లగేజ్ తీసుకొచ్చావు? మీ ఆయన కూడా తీసుకురావచ్చుగా.
మీ బావ గురించి తెలియదే ఉందిరా, తనకి సెలవులే లేవు తెలుసా? రావట్లేదా? సొంత బామర్ది పెళ్లికి రాకపోతే ఇక మీ ఆయన వేస్ట్. నా మాట విని వదిలే, చెప్పండి చెప్పండి, వదిలేమని చెప్పండి. డివోర్స్ ఇచ్చాక మీ ఆయనకి చెప్పండి వదిలేమని. అబ్బో ఇదేదో ఏలియన్ లాంగ్వేజ్ లా ఉంది. అక్క ఏమంటున్నారు? వాళ్ళు నిన్ను మామయ్య అంటున్నారు. అబ్బచ్చా, దాంట్లో అంతుందా? వీళ్ళకి తెలుగు సరిగ్గా నేర్పచ్చు కదా. అయ్యో, వాళ్ళని సీడీలు డివిడీలు ట్రై చేశాక ఈ రేంజ్ కి వచ్చారు. నువ్వు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం ఆపేసి ఏం కావాలో చూడు. ఏం కావాలరా? బనానా కవరా? అక్క ఏమడుగుతున్నారు? అరటి పండు తొక్కి తిమ్మంటా. ఏమన్నా అడిగారా? ఇవ్వు నీ తెలుగే తెలుగు కవర్. ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో, గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు, వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివు, రెప్పనార్పే కన్నుక కనిపించట్లేదు. ఏమైపోయింది బాబు? తప్పకండి తప్పకండి తప్పకండి. ఏంటమ్మా, ఏం కావాలి నీకు? పెళ్లి కొడుకు తమ్ముణ్ణి. అయితే ఏంట్రా? రానా? ఏమన్నా రెస్పెక్టా? అయితే పెళ్లి కొడుకు వస్తేనే ఇక్కడ దిక్కుండదు. అయినా గానీ ఆడపల్లి వాళ్ళింట్లో లేడీస్ రూమ్ లో నీకేం పని రాదు. చెప్పు, బట్టలు దొబ్బేయడానికి వచ్చావా? నా లంగా కనిపించడం లేదు. దొబ్బేసావా? దొబ్బేశాడు. లంగా దొబ్బేటో ఏంటండి అసంగా? ఏంటి ఇప్పుడు? అన్నయ్య మీకు ఒక విషయం చెప్పన్నాడు వదిన. వదిన ఏంటి? అన్నయ్య ఏంటి? అన్నయ్య అంటే పెళ్లి కొడుకు అండి, వదిన అంటే పెళ్లి కూతురు. మీరే కదండి పెళ్లి కూతురు. అతని మాటలు నమ్మొద్దు, నీకు సోపేస్తున్నాడు. చూడవే బాబు నాది ఏదో చెప్తున్నాడు. మీరే కదండి పెళ్లి కూతురు, తెలుసు మీరే పెళ్లి కూతురు. చూడండి కాల్ కడిగేటప్పుడు నేను హార్డ్ అవుట్ చేశాను అని రివెంజ్ తీసుకుంటున్నారు కదా, నాకు తెలుసు వదిన, నాకు తెలుసు, నాకు తెలుసు వదిన. అయ్యో పాప, ఇది చాలా పాతాడు. ఇక్కడ చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, కామెడీ చేద్దాం చెప్పు ప్లీజ్ ప్లీజ్ కామెడీ చేద్దాం. అయ్యో కాదు బాబు, నిజంగా చూడు నాకు పెళ్ళి అయిపోయింది. అయ్యో అవును, సారీ అండి. సారీయా? సారీ అండి. అంటే పెళ్ళింట్లో మంచి ఫిగర్ ఉంది మీకే అని మీరే పెళ్లి కూతురు అంటున్నా. సారీ అండి. పర్వాలేదు బాబు, అందరూ అలాగే అనుకుంటారు. అయినా కానీ ఇలా ఎందుకు వచ్చావు? అంటే వదింతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలని వచ్చాను. బూరిని కలవడానికి వచ్చావా? ఆ పక్క రూమ్ లో ఉంది. వెళ్ళు బాబు వెళ్ళు. బాబు బూరిని కలవడానికి వచ్చాడు. మీరేంటి? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి పని చూసుకోండి. ఏంటి పాప, నన్ను ఏర్కిద్దాం అనుకున్నావా? ఏంటో బాబు కూడా నన్నే పెళ్లి కూతురు అనుకుంటున్నాడు. అందులో వడ్డీ వ్యాపారం ఉంది అనుకో. ఇన్ని వ్యాపారాలు చేసిన నాకే లేని కనిపిస్తున్నావు. ఆ ఫోన్ ఇవ్వడానికి అంత కంగారు పడతావేంట్రా? ఆ బ్లూ జెట్ ఇవ్వు.
ఏరా కృష్ణ భగవాను, పావలవడ్డీ అప్పు కావాలండి. అయ్యి బాబోయ్, పావలవడ్డీయా? ఇదేమన్నా సహకార బ్యాంక్ అనుకున్నావరా? దొరబాబు ఇక్కడ పాత వడ్డీ అంపేయి. సరే ఉంటానండి. ఆ ఉంటాను. ఒరే, సప్లై కంపెనీ ఎట్టింది మనుషులు కూర్చోడానికి, మీలాగే ఏనుగు పిల్లలు కూర్చోడానికి కాదు. లేకండి, చూడు ఏనుగులకి అంత ఇబ్బంది పడిపోతున్నాం ఏంట్రా? పైగా డబుల్ చైర్ ఒకటి ఎదవకే ఇట్లాగా కూర్చోడు కింద, కూర్చోడు కింద, కూర్చోండి. అవునరే, పెళ్లికి వచ్చారా? కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి వచ్చారా? ఆ నవ్వేట్రా బాబు భూకంపం వచ్చినట్టు. ఈ ఒంటరి సరదా ఏంటండి బాబు? చుట్టాల పెళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళ పెళ్ళైనా మీరు చెట్టు మాత్రం వదలరే. అరే, నేను ఒకటి జీవితం గుర్తెట్టుకోరా. ఏంటో? పెళ్లి పెటాకులు అయిపోయినా పర్లేదు కానీ భోజనాలు మాత్రం గుర్తుండిపోవాలి. అది వంట అండి. 1000 ఎకరాల ఆసం మీరు చక్కగా పట్టు పంచి కట్టుకుని పెళ్లి పందిరి ముందు కూర్చోవచ్చు కదా. గోసెట్ కావాలో పంచి కట్టుకోవాలో మాకు తెలుసు, కానీ నువ్వు పంచుడు. ఇదేం లోటు చూడండి బాబు. ఎవడ దూల వాడుకుంటారా బాబు? పొయ్యి పోస్తున్నామండి. పొయ్యి ఎవడరా నీకు మంటలు లేపింది? ఎక్కడ పొయ్యాలా కాదు, ఎక్కడ ఆపాలో తెలిసినాడే వంటోడు. అమ్మలు తనింది ఎవడెక్కడ? నేనే. సప్లై సాంబల జాగ్రత్త చూసుకోవాలి, తెలీదా? రెంట్ తీసుకుంటున్నావు కదా. రెంట్ ఇచ్చింది వాడుకోవడానికి, ఇలా సొట్లెట్టేయడానికి కాదు. ఆ మంట ఏంట్రా మంట? ప్రతి ఎదవా వంట చేసేవాడు. ఇటు చూసి విషయం చెప్పాలి. ఏంటది? సప్లై సామాన్లు పిల్లం లాంటిది, జాగ్రత్త చూసుకోవాలి. అంతటంగా వాడేస్తే కుదరదు. ఇక్కడ సామాన్ ఇంట్లో ఖాళీ పెడుకో. అక్కడ గ్యాస్ ఎక్కువైపోతే సిలిండర్ పెరిగిపోతున్నారు కదండి. సిలిండర్ అండి. ఒరే వస్తున్నా. నా వంటల ముందు నీ టెంట్ ఎంత? హలో, ప్రమరం ఎక్కడ? తెలీదండి. తెలుసుకోవాలి కదా మరి. మా నాన్నగారు ఎక్కడన్నా చూసారా? లేదు. వేర్ ఇస్ మై డాడీ? డాడీ ఓ డాడీ ప్రమా, ఏ భూమి గుండ్రా భ్రమం చూసావా? మా డాడీని చూసావా? మీ డాడీ నాకు తెలీదు. అయితే భ్రమరమ్మ కొన్నది ఏంటి? తెలీదా? నేను వేస్తా కదా డాడీకి స్మెల్ రావద్దని జామాకతో కోరి. లక్ష్మి గుడ్ బిహేవియర్. తోలుతున్నావు మీ డాడీకి ఎందుకు తెలీదు? తెలియదు. ఏ తెలుస్తుంది? తెలియదు. ఏ పక్కా గుర్తుపడతారు. ప్లీజ్ ఐ షో ఇట్. వాట్? ఐ షో ఇట్. వేర్ ఇస్ యువర్ డాడీ? సెర్చింగ్, వెతికింగ్, పట్టింగ్. తాగరా పండు, తాగరా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు. నాన్నగారు! అయ్ బాబు, నా గుర్తు. బాబు, బాబు గారు వచ్చారు. బాబు, మర్డర్ సన్. బాబు, అది బాబు. నాన్నగారు ఫోన్ చేసావా? నాన్నగారు ఫోన్ చేస్తా. నాన్నగారు, బాబు నువ్వు చాలా మంచోడి. మీలాగే నాన్నగారు. బాబు నువ్వు తొందరగా వెళ్ళి పడుకోదా అన్న, ఆరోగ్యం పాడే. నేను ఇప్పుడే అనుకుంటున్నా నాన్నగారు, మీరు ఇప్పుడే చెప్పు. బాబు నాన్నగారు, నువ్వు చిప్స్ పొచ్చిలో పడ్డా చూసుకో. నిద్ర వచ్చి చిప్స్ లో పడిపోయా. ఇస్ ఏ గుడ్ స్టెప్ నాన్నగారు, మంచిగా. యువర్ ఏ గ్రేట్ ఫాదర్. చెప్పానా తూలనా తెలియదని? ఆయన ఇటు వస్తే నేను ఇటు వస్తా, సరిపోయింది. ఇన్నాళ్ళ నుంచి మేనేజ్ చేస్తున్నా పిచ్చోని. కాదు బాబు, మాతో ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు, మర్యాద చేసుకుంటాం. అయ్యో పెద్దోళ్ళు, మీరు నాకు మర్యాద చేయడం అదేంటి బాబు? ఏదో మీ అభిమానం ఉంటే చాలు. పీరా బాబు, పీరు తాగి బుసగొట్టేద్దాం. బుసా ఏంటి ఏంటి ఏమైంది? వచ్చింది బా స్నేక్ అంట. బా, ఏదో పెద్ద టైగర్ వచ్చినంత బిల్డప్ ఇచ్చారు. ఎలా? అయ్యో స్నేక్ బాబు. బాబు మర్యాదల మధ్యలో ఆగిపోయింది, పోయి కంటిన్యూ చేద్దాం. అమ్మో, ఆ పామును దూసి తాగిందంతా దిగిపోయింది కాక. మన అడుగుపోదాం బాబు. బాబు బాబు దగ్గర నుంచి దూసింది కాక. బాబు ఎక్కువ దిగింది, మన అడుగుపోదాం. బాబు బ్రహ్మ
బిల్డప్ ఇస్తున్నావా కాక? ఏంటి పెళ్లి సందడి? పాము వచ్చిందండి. అడవి మనిషి రాగాలే, పాము రావడంలో తప్పే ఉంది. సప్లై సామాన్ పసిపిల్ల చూసుకుంటున్నాను, ఇటు కడుపు మీద కొట్టకండి. మధ్యలో వీడి హడావిడి ఏంటి? ఎక్కడున్నా అందరూ వేస్తారు. పట్టుకో స్నేక్ రాజా. ఎన్నడన్నా పామును బయట చూసినవారా? మరి ఎందుకురా చల్లగా మూలకు వండుకుంటే కట్టెతోటి గెలికి గెలికి లేపినావు? నేనేదో బిల్డప్ అనుకున్నాను రా. అది విలుస్తుంది చూడు, కనుక్కో అది పున్నాక పోవాలి. అందరి పోవు ప్లీజ్ రిక్వెస్ట్. పాపు దారి తెలియకొస్తే పెద్ద బిల్డప్ ఏంటి? ఏదో సరదా చవల్తి దీంట్లో నీతేంటో తెలుసా? ఏందది? ఓవర్ యాక్షన్ చేయకూడదు. చేకే ఎక్కువైపోయింది. అమ్మకి నన్ను డాక్టర్ గా చూడాలని కోరిక. ఎంసెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. ఇంట్లో అందరూ పనిచేస్తున్నాం, అయినా అప్పులే మిగిలాయి. అమ్మకేమవుతుందో అని బాధగా ఉందక్క. ట్రీట్మెంట్ ఎంత అవుతుంది? 25,000 అవుతుంది అన్నారు అక్క. నాన్నా ఒకసారి ఇట్రా. ఏ గోపాల్, చెక్ బుక్ ఇవ్వు. చెక్ బుక్ ఇవ్వు. పెన్ పెన్ ఇవ్వు. ఇదిగో ఇది తీసుకెళ్ళి అమ్మకి ట్రీట్మెంట్ చేయించు. సరేనా? ఇంకెప్పుడు ఏడవద్దు, అమ్మని బాగా చూసుకో. అలాగే అక్క. అక్క నాకు కావాల్సింది 25,000. 2.5 lakhs కాదక్క, ఇది అమ్మ ట్రీట్మెంట్కి నీ ఎంసెట్ కోచింగ్కి కలిపి. నా చిన్నప్పుడు లక్ష్మమ్మ నీతో పాటు నాకు కూడా అన్నం పెట్టేది. నీకు అమ్మ అయితే నాకు పెద్ద, దానికోసం ఏమాత్రం చేయలేను. ఏంటండి మీరు చేసిన పని? నేనే చేశాను. 2.5 lakhs ఇచ్చేశారా? అదేం అడిగినా ఇస్తాను, అడిగితే చాలు. ఎందుకు ఇచ్చావే? అమ్మా అది దాన్ని మీరే చెడగొడుతున్నారు. డబ్బులు తెలియనివ్వట్లేదు. అది నాకు ఏం చేసినా మంచికే చేసి నువ్వు మధ్యలో రాకు. ఓకేనా? ఓకేనా? చంపేస్తాను నేను. దేని విలువ తెలియట్లేదు మీరిద్దరూ. కబడ్డీ అనగానే పరిగెడుతున్నారు మగరాయిల్లాగా. వెళ్దాం బావా. ఎక్కడికి? అదే కబడ్డీ చూస్తాను. ఎందుకో 25 ఏళ్ల నుంచి మన ఊరు వాళ్ళు ఎప్పుడైనా గెలిచారా? ఒకసారైనా గెలిచారా? మరి అక్కడికి ఎందుకు వెళ్ళడం? కబడ్డీ పోటీలో
వెళ్ళి కూర్చో. దూరారా మనం ఆడదాం, ఇలా కాళ్ళు చేతులు విరగొట్టండి. ఎవరు ఆడతారా? ఆట మధ్యలో వెళ్తున్నాడేంటి? నేను మీ ఊర్ టీంలో ఆడచ్చా? ఆడండి అన్న. అసలు తనకి ఆడొచ్చా? సార్ కబడ్డీలో మను టీం గెలిచేలా ఉందంట. సరే పదరా వెళదాం, పదరా ఆలోచిస్తావేంటి? ఇతనేంటరా మనూరు తరఫున ఆడుతున్నాడు కబడ్డీ?
వచ్చే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. యేసు ముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండు వేడుక చూద్దా, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం. అంత అర్జెంట్ గా వెళ్ళిపోవాలా? ఉండొచ్చు కదా నాన్న. కోర్ట్ టెండర్ అప్లై చేయాలి కదా, నువ్వు ఫాలో అప్ చేయడానికి కూడా రమ్మంటారా? నో నో నో, యు ఎంజాయ్. సెల్ఫీ అడుగుతారు అందరూ. బై. ఓకే బై 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 నాన్న. స్టేజ్ కి తీసుకుందా. ఈ అబ్బాయి కృష్ణ గారి అబ్బాయా? అవునోదినా, తల్లి రాలేదా? అబ్బాయి చిన్నప్పుడే తల్లి పోయింది కానీ మీకు తెలీదా? అయ్యో పాప, రమ్మగారండి, మేము బయలుదేరుతున్నామండి. బయలుదేరండి. వేసింది పంచు. ఇదిగో అండి. ఏంటది? ఫోన్ నంబర్ అండి. నాకెందుకు? ఏం లేదండి, మేము వెళ్ళిపోయాక భ్రమరమ్మ నాతో మాట్లాడాలనుకుంటుందేమో, నా ఫోన్ నంబర్ తన దగ్గర లేక ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది. అదే నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంటే భ్రమరమ్మ నాకెప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని వచ్చిన హోప్. ఏంట్రా చూసేసావా ఆ అమ్మాయి? ఏంటి గొడవలేంటి? అక్కాయ్, లైఫ్ లో చాలా మందికి పెళ్ళై పిల్లలు పుట్టి లైఫ్ అంతా అయిపోయినా కూడా ఇక్కడ టచ్ చేసే మంచి దొరకదు. నాకు కనిపించింది తను నాకు దొరుకుతుందో లేదో తర్వాత విషయం, గానీ నేను మాత్రం తన్ని ప్రేమిస్తాను. I'm in love with him. ఏడు పుష్పోతయిందా? అప్పగంతలో హేకడ అరగంటలో చెప్పి అంత టెన్షన్ తిరుగుతున్నావు? మొత్తం దొబ్బేశారు. మరి బాబు, అందుకే నగలేసుకుని బయటకు వెళ్ళకూడదు. నేను అనిపించోడినా? ఇటు చూడు చూడు, నన్ను చూడు, రెండు వేసుకున్నారా అంతేరా? నువ్వేంట్రా బప్పిలారా? చూడు, ఇలాంటి కాంబినేషన్ నా లైఫ్ లో చూడలేదు. నాన్న నన్ను వెళ్ళన్నాను, ఇక్కడే ఉండిపోతాను. Hmm?
వదిన, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు. ప్రతి అమ్మాయి లైఫ్లో కామన్గా జరిగే సంఘటన ఇది. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ పేరెంట్స్ 24 ఇయర్స్ మీతో అపరూపంగా పెంచుకున్న రిలేషన్ ఇవాళ దూరం అయిపోతుంది. ఈ విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళిపోతారు. మీ బిజీ లైఫ్లో మీరుంటారు. ఏ 3 ఏళ్ళకొకసారో 5 ఏళ్ళకొకసారో ఇండియా వస్తారు. అప్పుడు వారం రోజులు మీ ఇంట్లో, వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ పేరెంట్స్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఒక 10-15 సార్లు చూస్తారేమో. ఓ రిలేషన్ దూరం అవుతుందని తెలుసుకోడా మిమ్మల్ని హ్యాపీగా పంపించడానికి ట్రై చేస్తున్నారు. అయినా మీరు ఇలా ఏడిస్తే అదేమన్నా న్యాయమా? ఇప్పటిదాకా అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు చూడు చూడు, అందరు డల్ అయిపోయారు. అంత నీ వల్లే. మీ పేరెంట్స్ని హ్యాపీగా హగ్ చేసుకొని వెళ్ళొస్తానని చెప్పు. అప్పుడు అందరు హ్యాపీగా ఉంటారు. ఓకే. బాగా ధైర్యం చెప్పావు. థ్యాంక్స్. చాలా బాగా మాట్లాడారా. అవునా, పెద్దోడు అయిపోయావురా. స్టార్ట్ అయితే చేశాను, ఆ తర్వాత ఎట్ట వెళ్ళానో నాకే తెలియదు. షూర్ కదా? ఓకే కదా. ఏంటో, ఏదో లోన్లీగా ఉంది నానా. నీ ఫీలింగ్ నాకు అర్థమైందన్నా. అక్కడ అందరితో బాగా ఎంజాయ్ చేసావు కదా, ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు. ఆ ఫీలింగ్ నేను చాలాసార్లు ఫీల్ అయ్యాలే. ఆ లోన్లీ ఫీలింగ్ పోయి కొత్త ఫీలింగ్ రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. హలో సార్, ఇప్పుడు ముందు మీరు ఆ పని చేయండి. నా పెళ్లికి చాలా టైం ఉంది, నేనే నీకు సంబంధం చూసి పెడతాను. అది కాదు సార్, నేను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మ లాంటి క్వాలిటీస్తో ఏ అమ్మాయి దొరకదు. నేను పెళ్లి చేసుకోను. పోను ఉంచుకుంటావా? ఐడియా బాగుంది కానీ వద్దులే, నువ్వు చేసుకో. ఏం ఆగదు. లివ్ ఇన్ గర్ల్ ఫ్రెండ్ ఈ మధ్య బాగా ట్రెండీ అయిపోతున్నావు. పద టైం అయింది, పెగ్ ఫిక్స్ చేయి. ఆఫీసింగ్ సెపరేట్ ట్రాన్స్పోర్ట్ ఏంట్రా? యూత్ ఆన్ బైక్, ఓల్డ్ ఇన్ కార్. లాస్ట్ వీక్ పార్టీలో డాన్స్ ఆసమ్ గా చేశారు సార్ మీరు. ఈ ఏజ్ లో కూడా మీరు సూపర్ సార్. ఓల్డ్ అన్నా, నా కౌంట్ 120, నీ జస్ట్ 20. థాంక్యూ. కౌంటింగ్ తప్పితే ఇంకేం చేస్తావు? పద అక్కడ తప్పు కొట్టాడు. కుళ్ళురా నీకు. అయినా ఈ అమ్మాయిలందరూ నీకే ఎందుకు పడతారో తెలుసా? ఎందుకో, నువ్వు ఈ ఆఫీస్ ఎండీ కాబట్టి. ఆహా, నీకు ఆ 20 ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకో, నువ్వు నా కొడుకు కాబట్టి. నా ఫ్లోర్ వచ్చింది. హావ్ ఎ గుడ్ డే. బై బై. అర్చన్ కా భ్రమణ్ చూడాలి. ఏంటి ఇది పిచ్చి వేషాలు? మొండి దానిలా తయారవుతున్నావు? పోనీలేవే, దాని చదువు దాని ఇష్టం. మీరు మాట్లాడకండి. ఏమే, నువ్వు ఎంబీఏ చదువుతానంటేనే కదా లక్షల లక్షల డొనేషన్ కట్టింది. ఇప్పుడు చదవనంటే ఎలా? నీకు మొండితనం బాగా ఎక్కువైపోయింది. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి చిత్తల్లి, ఏంటి ప్రాబ్లం? ఒక్కదాన్ని వైజాగ్ వెళ్ళడానికి భయం వేస్తుంది బాబాయ్. ఇష్టం లేకపోతే ఏ పని చెయ్యదురా, కానీ భయపడితే ఏ పని మానద్దు. ఓ పని చేద్దామా, అక్కడికి వెళ్దాం. నీకు నచ్చలేదంటే చెప్పు, నెక్స్ట్ మినిట్ నిన్ను తీసుకొచ్చేస్తా. ఓకేనా? మన రాజుగారి అబ్బాయి బాబుల్ది అక్కడ హాస్టల్ ఉంది, స్టార్ హోటల్లా ఉంటుంది. అక్కడైతే ఓకేనా?
ఇప్పుడు దాన్ని ఊరికాని ఊరు పంపించడం అవసరమా? అదక్కడ హాస్టల్లో ఒక్కతే ఉంటే ఏమవుతుందోనని మీ భయం, అదిక్కడ ఇంట్లో ఉంటే వీళ్ళందరి అతి ప్రేమ వల్ల ఏమైపోతుందోనని నా భయం. హలో అన్నయ్య, నమస్తే. విను. చెప్పండి అన్నయ్య. చిట్టి ఉన్న రూము 5-స్టార్ హోటల్ లాగా ఉండాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అలాగే అన్నయ్య. మంచి రూమ్మేట్ ని కూడా చూడు. నేను చూసుకుంటాను కదా అన్నయ్య, మీరు బయలుదేరి వచ్చేయండి. ఇప్పటి నుంచి మాకు కావాల్సిన వాళ్ళు అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. పని చేయరా తిండి తర్వాత. రూమ్ ఎంత బాగుందో. నచ్చిందిగా అన్నయ్య. మంచి రూమ్మేట్ ని చూడమన్నారు కదా, ఆ పాపే శుభలక్ష్మి. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. బాయ్ చిట్టి తల్లి. తల్లి అన్నయ్య. అయ్యో నాలు, నువ్వు సర్దుకోవే. ఇక సార్ ఇప్పుడు తిరగచ్చు. అయిందా? న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా, కాస్త చూసుకుని రావచ్చుగా. ఏ నీకు డోర్ వేసుకోవటం తెలీదా? వేయలేదా? అడా వీటిలో మర్చిపోయాలి. అదేంటి ఇప్పుడు? సర్లే గాని ఇప్పుడు అర్జెంట్ గా మీ అత్తోరు వెళ్ళాలి. పద పద పద. మొన్నగా రకం చూచింది. అయ్యో అది కాదన్నయ్య, వదినికి వాళ్ళ అమ్మ నాన్నలు చూడాలని ఉందంట. నీకు చెప్పలేక నన్ను రిక్వెస్ట్ చేసింది. అవునా? నేనెప్పుడన్నా బాగా స్ట్రాంగ్. దీన్ని ఘారంగా పెంచారు అనుకున్నాను, చాలా ఘోరంగా పెంచారు. అన్నిదంటగా మోమాట పట్టునరా. నాతో చెప్పింది ట్రై టు అండర్స్టాండ్. పద 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 బట్టలు సద్దు. ఇప్పటికిప్పుడు దగ్గర చూపెట్రా. అదహ ఇప్పటికిప్పుడు అంటే ఇవాళ మంచి రోజు అన్నారా? కమాన్ కమాన్ సద్దు. ఓం శ్రీ గణేష అమ్మవారి తల్లి శివయ్య వెంకటేశ్వర స్వామి సాయినాథ అందరూ కలిసి నా భయాన్ని పోగొట్టండి. రేపే అందరికి కొబ్బరికాయలు కొట్టేస్తా. ఫ్రెషా? ఏ ఫ్రెషరా? చిట్ తల్లి, కాలేజీకి వెళ్ళాక అందరితో స్నేహంగా ఉండాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి. అవునండి, ఫ్రెష్ లంగోని బాగుంది. రేపు వచ్చేటప్పుడు బ్యాగ్లో పెట్టి తీసుకురా, మ్యూజియంలో పెడదాం. మీకు అంత నచ్చిందా? మీరు కూడా వేసుకోండి, చాలా ఉన్నాయి, రేపు తీసుకొస్తాం. బ్రవరాంబ మా నాన్నమ్మ పేరు. బాగుంది. షాపింగ్కి వెళ్దాం, డ్రెస్ కొనుక్కుందాం, ఫ్లాట్కి వెళ్దాం, డిన్నర్ చేసి పొద్దున్న డ్రాప్ చేస్తానే. నాన్నకి చెప్తా, అందరిని చంపేస్తారు. ఇప్పుడు చెప్తున్న తర్వాత నాకు సంబంధం లేదు. రేపు పొద్దునే చెప్పు. ట్రంప్ గారు వచ్చాక వీసాలు ఇవ్వట్లేదురా, 2 ఇయర్స్ ఇక్కడే. అత్తగారి తర్వాత నువ్వేం చెప్పినావు కదా, అంటే బూరికి పెద్దగా నచ్చట్లేదురా. ఫోన్ లగేజ్ లగేజ్ నేను పట్టుకుంటానులే. ఫోన్ అజేబ్ కాదు, అజేబ్ అదా పెట్టు 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 ఇదిగో పెట్టు. హలో, ఎక్కడున్నావు? ఎవరు? ముందు ఎక్కడున్నావు చెప్పు. ఎవరు? నేను. నేనంటే పేరు లేదా? బ్రహ్మ. హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడే. నేను ఎక్కడున్నావు చెప్పు. వైజాగ్. వైజాగా?
ఎప్పుడు వచ్చావు? నిన్న. అరే ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కాలేజీలో. ఒకసారి వస్తావా? ఏ కాలేజ్? ఏ కాలేజ్? గీతం కాలేజ్. ఇప్పుడే వస్తున్నాను. బ్రహ్మరావుకి ఏడుపు వచ్చేస్తుంది, త్వరగా రా. హలో హలో బ్రో బ్రో బ్రో, మరి మాస్టర్కి ఏంటి? ఏ లేదు బ్రో, ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు. ఈ ముహూర్తానికి ముగ్గురు వెళ్ళకూడదంట. ఇద్దరే, మీరిద్దరు వెళ్ళిపోండి, కార్ తీసుకెళ్ళండి. బాయ్ బాయ్. హలో హలో బ్రో, వస్తాను. డ్రైవింగ్ రాదు. వంటేం చేయమంటావు? అప్పగింతలు అప్పుడు తరేడ్చింది, ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంది. చిచ్చి. నువ్వేంటి ఇక్కడ? ఎంబీఏ జాయిన్ అయ్యాను. అవునా? అయితే 2 ఇయర్స్ ఉంటావా? నీకంత ఆనందం ఏంటి? ఏం లేదు, ఎంబీఏ అంటే క్యాజువల్ గా అడుగుతున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్. అవును, ఏమైంది? నేను ఎప్పుడు మా ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళా, తిరుపతి, షిరిడి, శ్రీశైలం, అంత ఫ్యామిలీతోనే. అంటే ఆల్ డివోషనల్ ట్రిప్స్. ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళు వదిలేసి రావడం చాలా భయం వేస్తుంది. రాత్రంతా పిచ్చి పిచ్చి కలలు. కాలేజీలో రాగింగ్ గొడవ. అమ్మ నన్ను చెప్తే కంగారు పడతారు. ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఫస్ట్ ఫస్ట్ నువ్వే గుర్తొచ్చా, నీకే ఫోన్ చేశా. ఇంత చిన్న విషయానికి ఇంత భయమా? నీకు అలాగే అనిపిస్తుంది బాబు. నాకు ఎటు చూసినా భయమే భయం. నీకో విషయం తెలుసా, అసలు ఈ ప్రపంచంలో భయం అనేదే లేదు. ఉంది కదా, లేదంటావేంటి? అన్నాను కదా, ఏంటి మధ్యన ఫ్లోలో అని కమిట్ అయిపోతున్నాను. చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడానికి, నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వడానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఏం చేయాలో తెలియక నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి, నువ్వు కంగారు పడిపోయి, ఇదే భయం అనుకుని భయపడిపోతున్నావు. ఈ గ్యాప్ ని నువ్వు కూల్ గా దాటేసావు అనుకో, ఆల్ సెట్, ఆల్ హ్యాపీస్. కమింగ్, సెటిలింగ్, గ్యాప్, క్రాసింగ్. అంత సింపుల్? ఏమన్నా సింపుల్? నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. పద పద క్లాస్కి లేట్ అవుతుంది. అక్కడ. అవును, నా ఫోన్ నంబర్ ఎక్కడిది? అప్పుడు ఇచ్చావుగా, పాడేసావుగా. అప్పగింతల్లో నాన్న నిన్ను మెచ్చుకున్నాక మంచోడు అనిపించింది, తీసుకున్నా. ఏంటి మీ నాన్న మాట ప్రెసిడెంట్ స్టాంపా? నాన్న చెప్తే అంతే కదా. ఫ్రెష్ బాడీ గార్డ్ తెచ్చుకుంది. బాడీగార్డ్ వచ్చాడు. ఈ టీజింగ్ ఇవన్నీ సరదాగానే ఉంటాయి. 2 ఇయర్స్ కలిసి చదవాలి కదా, సరదా కంటే రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? ఆలోచించండి. ఆలోచించను బ్రదర్, నువ్వు చెప్పిన చాలా హార్ట్ టచింగ్ ఉంది. ట్రై చేస్తాను, కానీ ఖచ్చితంగా దాన్ని వాడేస్తాను భయ్యా. నువ్వు నాకు 9కి ధైర్యం చెప్పావు కదా. 9ఆ? ఓ సారీ, టైం చూడలేదు. 9ఏ 9ఏ. ఓకే ఓకే. 12 వరకు బానే ఉన్నా, తర్వాత భయం వేసింది శివ. అయ్యో, శివ వస్తే బాగుండు అనుకున్నా. వచ్చా. నీకు ఒక చిన్న గిఫ్ట్. ఏంటిది? డ్రీమ్ క్యాచర్ అంటే బ్యాడ్ డ్రీమ్స్ ని ఫిల్టర్ చేసి గుడ్ డ్రీమ్స్ ని పాస్ చేస్తుంది. మామూలుగా ఏ డోర్ దగ్గర విండో దగ్గర పెట్టాలి, కానీ నువ్వు రూమ్ అంతా పెట్టే. ఓకే. ఏ డేస్ నా ఒరిజినాలిటీ పోదరా. సరే నా తలకి పట్టదంటే విను. కూర్చో నానా. నానా, నిన్న ఆఫీస్ లో అమ్మాయిలు నీతో ఏమన్నారు? ఫైనల్ గా నేను డాన్స్ బాగా ఇంప్రూవ్ చేశాను అన్నారు. ఓ చా, నాకలా అనిపించలేదే. నీకేమనిపించిందో? నీ లుక్ కొంచెం ఓల్డ్ అయిందన్నారు, అందుకే యంగ్ లుక్ కోసం ఈ డై. రే, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఒక సీక్రెట్ చెప్తారా?
ఏంటో. ఆ రోజుల్లో బ్లాక్ హెయిర్ ఉన్నప్పుడు అమ్మాయిలు మంచోడు మంచోడు దూరం నుంచి నమస్కారం పెట్టిపోయేవారు, కానీ ఇప్పుడు తగ్గికొచ్చేసి అగ్గి చేసి ఆయన నాలుగంటే ఒళ్ళు కూర్చుంటారు. లెజెండరీ లుక్ రా. నువ్వు ఏమన్నా చెప్పు, కలర్ వేసుకోవాల్సిందే. రే, నిన్ను టెండర్ సంగతి చూడమంటే నా కలర్ వేస్తానంటావేంట్రా? ఆ పని ఎప్పుడో అయిపోయింది. నా సోర్సెస్ ప్రకారం మిగతా కంపెనీ వాళ్ళందరూ మాక్సిమం 800 crores వేస్తారు, నువ్వు 790 వేసాయి. టెండర్ మందే, ఓకేనా? సరే, నువ్వు నా కలర్ వేసుకో, నేను టెండర్ వేసుకుంటా. సార్ ఏమైంది? ఇంకా 10 మినిట్స్ ఉంది సార్, మనకే వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడద్దు అంటాడేటి? 800 crores వర్క్ అక్కడ, టెన్షన్ పడతా? జెంటిల్మెన్, ద టెండర్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ యునైటెడ్ వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. థ్యాంక్ యూ. ముందు వెళ్ళి శివ థ్యాంక్స్ చెప్పాలి. ఏమైంది? నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం సార్. టెండర్ కృష్ణ గారి కంపెనీకి వచ్చింది. మీ నాన్నగారు అన్న, నీ అమ్మ మొగుడన్న అర్థం ఒకటే. నెంబర్ 2 అన్న, 102 అన్న ఒకటే. నీ ఎదవ కమ్యూనికేషన్ స్కిల్స్ వాడకు. నువ్వు కృష్ణను కలు. 25 CR ఇస్తారు, వదిలేయండి. నువ్వు చెప్పే పేర్లకు భయపడవు, నువ్వు ఇచ్చే డబ్బుకి ఆశపడవు. కాంట్రాక్ట్ వదలను. కొంచెం ఇబ్బంది పడతారేమో. చాలా చూశాను, వెళ్ళి చెప్పండి. హే శివ, వీలైతే ఒకసారి హాస్టల్ దగ్గరికి వస్తావా? ఈరోజు కాలేజీ కొట్టేసా భ్రమరా, ఫుల్ స్లీప్ వేసేస్తా. ఇటు రావే. ఏంటి, అక్కడ ఒక అతను వెయిట్ చేస్తున్నాడు చూడు. ఎక్కడ? ఏ, అక్కడ. అతను మన హాస్టల్లో ఎవరికో లైన్ వేస్తున్నాడు, నాకు అర్థమైపోయింది. అయితే పక్క రూమ్ లో జీన్ ప్యాంట్ దానికి అయి ఉండాలి, కాకపోతే మన రూమ్ వైపు చూస్తున్నాడు కాబట్టి. అయితే నాకు లేకపోతే నీకు. నువ్వు ఇక్కడ ఉంటే నా రూమ్మేట్ కనిపిస్తున్నావు. నెక్స్ట్ టైం ఇక్కడ ఉండు. ఓకే ఓకే. సరే, ఎందుకు రమ్మన్నావు? ATM కి వెళ్ళాలి. ఏ బ్యాంక్? ICICI. ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. అయ్యో, నీ అడ్రస్ అడగల, బ్యాంక్ పేరు. అయ్యో, అది బ్యాంక్ పేరే. అవునా? ఎక్కడ ఉంటది? మా ఊళ్ళో. ఆహా, ATM ఎక్కడ ఉంటది? మురళీ. అవును, ATM లో నుంచి అయినా డ్రా చేయొచ్చు కదా. ఈ బ్యాంక్ నాకు సెంటిమెంట్ లే. ఓ, దీన్నే వైజాగ్ లో చాలా ఉంటారు. ఏం లేదు ఏం లేదు, ఎక్కు. ఓ మంచి ప్లేస్ కి తీసుకెళ్తా పద. ఎక్కడికి? ఎక్కు చెప్తా. తీసుకెళ్తానంటే ఈ టెంపుల్కో అనుకున్నా. ఓహో, అలా అనుకున్నావా? పద, నాకు గుళ్ళు ఇష్టం కదా. రమా, నేను ఒక రింగ్ టోన్ సెట్ చేశా, నా ఫోన్కి ఒకసారి కాల్ చేయండి. చేస్తా, చేసి చూడు. యా, ఓకే. భలే ఉంది నీ రింగ్ టోన్. నీకు ఒకటి తెలుసా, నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి ఈ రింగే వస్తుంది. అవునా? నిన్నే పెళ్ళాడతా కదా, నాకు భలే ఇష్టం. అవును, ఎటో వెళ్ళిపోయింది మనసు.
ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ సార్. రెండు క్యాప్చినోలు పట్ర. ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ కాఫీ తాగదు, నువ్వు తీసుకో. ఏ చిచి, చాలా బాగుంటుంది, తాగు. హలో, ఇప్పుడే చెప్తున్నాను, తెచ్చాడనుకో కాఫీతో సహా కప్ పగిలి కొట్టేస్తా. దాంతో నాకు సంబంధం లేదు. అలాగే అంట పట్ర. తెస్తే కాఫీతో సహా కప్ పగలు కొడతాను, తర్వాత నాకు సంబంధం లేదని చెప్పానా? పగలు కొట్టా చెప్పా చెప్పు బాబు. మేడం, కాఫీకి కప్కి డబ్బులు తీసుకో. ఎంత సిలి పిల్ల వేంట, మనం రోజుకు ఒక అవతారం చూపిస్తాం, ప్రేమించాం కదా, తప్పదు. శివ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటో? నాకు వైజాగ్ తెలియదు కదా, షాపింగ్ తీసుకెళ్తావా? ఆలస్యమనేలా నీవంటే నేనుంటే బాగుంది చాలా, నీ నీడకు పేరుంటే నాదేలా, నీతో అడుగుతుంటే బాగుంది చాలా, నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా. నెమలికై నీతో ఉంటా, నువ్వే ఒక కిటికీ వైతే వెలుతురులా నిన్ను చూస్తుంటా. నా చిరునామా ఏదంటే నీ చిరునవ్వేనని చెబుతా, నా గమ్యం ఎక్కడ అంటే నీ పయనాన్నే చూపిస్తా. నీ కలలే నిజమయ్యేలా నువ్వు కలగనడం ఆలస్యమనేలా, నీ వెంటే నేనుంటే బాగుంది చాలా, నీ నీడకు పేరుంటే నాదయ్యేలా, నీతో అడిగిస్తుంటే బాగుంది చాలా, నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా. అందరూ కలిసి చల్లగా చూడండి. నాన్న రాలేదా? మీ నాన్న రాకుండా ఉంటాడా అమ్మా? వస్తాడు. జంతికలు నాకేనా? ఏంటది? ఓ, డ్రీమ్ క్యాచర్. ఓ, ఇదిగో సుబ్బలక్ష్మి, నువ్వు కూడా తినే సున్నుండ్లా. సున్నుండ్లా నాకు చాలా ఇష్టం. ఏంటి ఇది? అది టోస్ట్. ఎవరిచ్చారు? నా ఫ్రెండ్. పోన్లేమ్మా, అబ్బాయిలతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయొద్దు. నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏముందే, ఈ అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడతారు, ఫ్రెండ్ అంటారు, క్లోజ్ అవుతారు, గిఫ్ట్లు ఇస్తారు, లవ్ అంటారు. ఆ తర్వాత తెలిసింది. అమ్మా, నాన్న చూడు, నాన్న అమ్మకి నా మీద అనుమానంలా ఉంది. అనుమానమేం లేదమ్మా, తల్లిదండ్రులుగా మాకుండ భయం అది. పిచ్చిది, ఎలా చెప్పాలో తెలియకుండా అలా చెప్పేసింది. అటువంటిది ఏం లేదమ్మా అని వెళ్ళి చెప్పు. అమ్మా, నేను నాన్న చూపించిన రాజకుమారుణ్ణి చేసుకుంటా. ఏంటి,
మాట్లాడాలన్నావు? అమ్మ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అని మాట్లాడుతుంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నావా? పర్లేదు చెప్పు. ఎలా చెప్పు? ఏం లేదు, నాకైతే నీ మీద అలాంటి ఫీలింగ్ ఏం లేదు. నీకు అలాంటి ఫీలింగ్ ఉందనుకో, మనం ఇలా మాట్లాడుకుంటుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అవునా కదా? ఏదో ఒక రోజు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు, నేను నో అంటాను, నువ్వు హర్ట్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు. అందుకే లవ్ ఉంటే చెప్పు, ఇప్పుడే మాట్లాడుకోవడం మానేద్దాం. ఏం శివ, బ్రవర్ ఆన్ ద లైఫ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, నువ్వు కూడా క్లియర్ గా ఉండు. చెప్పు, లవ్ ఏమి చేస్తున్నావా? అమ్మో, ఇప్పుడు ప్రేమిస్తానని చెప్తే నిజంగా మాట్లాడటం మానేసి. శివ, ఇలాంటి షాపులు తగిలినప్పుడే ధైర్యంగా ఉండాలి. వెయిట్ వెయిట్ కంట్రోల్. చెప్పు. లేదు లేదు, అస్సలు లేదు కదా. అస్సలు లేదు. ఫుల్ క్లారిటీ? పక్కా ఫుల్ క్లారిటీ, ఫుల్ క్లారిటీ. అమ్మయ్యా, అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకేం చెప్పు విశేషాలు? విశేషాలా? ఏముంది, ట్రంప్ గెలిచాడు, డిమానిటైజేషన్ వచ్చింది. ఇంకా ఈ అమ్మాయిలు చాలా క్లారిటీతో ఉన్నాం అనుకుంటున్నాను భయ్యా. ప్రపంచంలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా వీళ్ళలోనే ఉంది. ఇలా పీత బుర్రలు వేసుకుని పిచ్చకి చేస్తుంటారు. నిన్ను కాదే బూరి, స్వీట్ వైఫ్. చూసావుగా, పల్లెటూరు అమ్మాయి పద్ధతిగా ఉంటుందని చేసుకున్నాను భయ్యా. ఇది ఓ మన్మధుర్ సినిమాలో బ్రహ్మాండ వైఫ్ ఆల్డర్లో తయారైంది. బేసిక్గా ఈ అనుభవంతో చెప్పేది ఏంటంటే, అమ్మాయిలతో పెట్టుకుంటే బతుకు జట్కబండి అయిపోద్ది, కాపురం నచ్చబండి అయిపోద్ది. అలాంటిది ప్రేమిస్తే మాట్లాడొద్దు, ఫ్రెండ్షిప్ ఏమొద్దు, ఇలాంటి వింత జాతు పెట్టుకున్నావు అనుకో, ఏమొద్దు ఆలోచించుకో. నాదో సిన్సియర్ అడ్వైస్, ఈ ఊబిలో దిక్కు, హ్యాపీగా అమ్మాయిని మర్చిపో. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? పక్కా. నువ్వు పుట్టడానికి రీజన్ ఇది అని నువ్వు చెప్పగలవా? నువ్వు ఆన్సర్. నీ హ్యాపీనెస్కి రీజన్ ఇది అని చెప్పగలవా? ఐ విల్ పాస్ బ్రో. నువ్వు ఆన్సర్. లైఫ్లో ఫైనల్ డెస్టినేషన్ ఇది అని చెప్పగలవా? ఇది ఖచ్చితంగా నువ్వు ఆన్సర్. నాకు అన్నిటికీ ఒకటే ఆన్సర్, భ్రమరాంబ భ్రమరాంబ. నా రాజకుమారుడు నువ్వు, నా రంగుల లోకం నువ్వు, నిజమల్లే వచ్చేసావు, హృదయాన్ని పంచేసావు. నీ కన్నుల కలలే తీసి, నా కంటికి కాటుక చేసి, నా మనసుకి ప్రాణం పోసి. బయలుదేరు. అంటే దోమలు కుడుతున్నాయంట, బోరి పిలుస్తోంది అంటే లేకపోతే కరుస్తుంది. బయలుదేరు. ఆయన నీకు పొద్దున పూజలో పోటుందిగా, పోట్లో పూజుందిగా. బయలుదేరు. పూజ పూజ. అమ్మ ఫోటోకి పూ లేదా? ఓకే. ఆల్ ద బెస్ట్ అన్న. థాంక్స్. వర్క్ సరిగ్గా చేయి, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. ఓకే. వారిని ఇవ్వడానికి ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ రా. థ్యాంక్ యూ రా. ఇట్స్ గోయింగ్ టు బి అ నంబర్ వన్ పోర్ట్. కాల్ యూ బ్యాక్.
మా అబ్బాయి అండి. హలో సార్. ఫోర్ చైర్. హాయ్ చంద్రశేఖర్. హాయ్. మన వెల్ విషర్. దా రే వీళ్ళందరూ మన నమస్కారం. నమస్తే. నా పేరు వెంకట్రావు. నా ఎక్స్క్యూజ్ మీ. హలో అండి. హాయ్. హాయ్ కమిషనర్ గారు. ఓ సారీ. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. క్యారీ ఆన్. హలో అండి. హాయ్. హలో. ఎవర్రా? కస్టమర్ కేర్నా? హలో. ఒకసారి బెంచ్ దగ్గరికి వస్తావా? అర్జెంట్ బాబు. రమా వస్తున్నా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు, సండే కదా, ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో తోచలేదు. టైం పాస్. అలా ఏం కాదు. అక్కడ ఎంత బిజీగా ఉన్నానో తెలుసా? తెలుసు. కమిషనర్తో మాట్లాడావు, మినిస్టర్తో మాట్లాడావు. ఏ, ఇవన్నీ నీకెలా తెలుసు? ఫోన్ ఆన్ లో ఉంది బాబు. మళ్ళీ మర్చిపోయానా? ఇది ఒక వీక్నెస్ అయిపోయిందా? ఓ, నీకు ఒక చూపించాలి. లే లే లే. ఏంటి? లే. చూడు. ఇది నా ఫస్ట్ బర్త్డే. ఇది ఫిఫ్త్ బర్త్డే. ఇది స్కూల్ ప్రోగ్రామ్. ఇది గేమ్స్ లో. ఇది స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు. ఎలా ఉన్నాయి చెప్పు. బాగున్నాయి కదా? ఇది నీ ఫస్ట్ బర్త్డే, ఇది నీ ఫిఫ్త్ బర్త్డే, ఇది నీ స్కూల్ ప్రోగ్రామ్. ఎక్కడివి? కలెక్ట్ చేశాను. ఎక్కడ కలెక్ట్ చేశావు? అదే నీ ఫ్రెండ్, నా కజిన్ పెళ్లిలో గుర్తుందా తన్ని అడిగాను. ఎందుకు ఎందుకు కలెక్ట్ చేశాం? ఏముంది దీంట్లో తప్పే ఉంది? నువ్వు చూపించిన ఫోటోలే కదా. నేను చూపించడం వేరు, నువ్వు కలెక్ట్ చేయడం వేరు. ఏ ఏ బ్రహ్మరంభకు నచ్చలేదు. ఏ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, నువ్వు ఏదో తప్పుగా అనుకుంటున్నావు. వాట్ యు డూయింగ్? ఇప్పుడే చెప్తున్నా, నువ్వు మళ్ళీ నాతో మాట్లాడినా, నాకు ఫోన్ చేసినా, నన్ను కలవడానికి ట్రై చేసినా, నేను వెళ్ళి సముద్రంలో దూకేస్తా. తర్వాత నాకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, కన్ఫర్మ్గా దాన్ని వాడేస్తాం. వాడేస్తా వాడేస్తా ఏంట్రా, మీ అందరినీ కలిపి వాడేస్తా నా కొడకల్లారా. ఒకసారి భ్రమరంభ గురించి మాట్లాడావనుకో, ఇక్కడే పాపేస్తా. ఏయ్ భ్రమ 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 భ్రమ, ఒకసారి నా మాట విను భ్రమ ప్లీజ్. ప్రమా ప్రమా, అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం చెప్పదు, నాకు ఈ ఫైటింగ్ నచ్చు. నువ్వు రోడ్ క్లాస్. పంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకుంటే నువ్వు నువ్వు మాట్లాడను అంటేనే కష్టం. ఏదో ఒకటి చేసి తనని నా దగ్గర పంపించవా. దీనిలో నీతి ఏంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.
ఒకడే ఒక్కడు మునగాడు, ఊరికి నచ్చిన పనివాడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? అసలు ఈ మెడిటేషన్ తో ఇదే పర్ఫార్మెన్స్ ఆపరా. చూసావా మరి ఇంకే బూరి క్యారెట్ ఫ్రై చేయమని చెప్తుంటేను. నీకేమైనా ఫీజులు పెట్టావు? ఏమైందంటే అదా సంగతి. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు మిక్స్లు వేసి కొడితే అమ్మాయిలు, ద రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. బూరి చుట్టాలు వచ్చే టైం అయింది, వంట అయిందా? ఇదిగో ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ క్యారెట్ ఫ్రై వేస్తే అయిపోద్ది. త్వరగా చేసి రస్ మార్చుకోండి. అలాగే బూరి. వీళ్ళకి చీర కట్టుకోవడం రాదు కానీ మొగ్గులకు స్టైలింగ్ చేస్తారంట. పెత్తటికి వైఫ్స్ వినపడిందా? ఎక్కడ ఆగాం? ద రిలేషన్షిప్స్, ద రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇస్ లైక్ పులి అండ్ కుందేలు. పులికి కుందేలు ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులి కుందేలుకి ఎదురొచ్చినా దానికి రిస్క్. ఈ కథలో కుందేలు అంటే అబ్బాయిలు. అన్నయ్య గారు, చెల్లమ్మ గారు, మీ ఇంట్లో పూజకి ఒంటి చేత్తో 1000 ఎత్తులు చేశారట కదా? అవునమ్మా. మా ఇంట్లో కూడా నోముంది. ఒత్తులు అంటే ఒత్తులు ఏమే, నీ బాధ పడలేక ఒత్తులు చేస్తే ఒలింపిక్స్ వెళ్ళినట్టు ప్రపంచం అంతా పబ్లిసిస్తావా? నీ తింగర్ దాని పెళ్లికి ముందు ఈ విషయం తెలియక రిలేషన్షిప్ అనే నూతిలో దూకా. నువ్వు ఇంకా లక్కీగా సాగర్ సంగమంలో కమలాసన్ లాగా దూతిగట్టు మీదే డాన్స్ లాడుతున్నావు. లోపడి దూకద్దు, నీకు ఇంకా టైం ఉంది, బయటకొచ్చి సేఫ్ అయిపోతావు. ఏమండి అయిందా? అవదే అవుద్దే అవుద్ది. సర్లే నువ్వు కంటిన్యూ అయిపో, నేను వెళ్తా. బెటర్ హలో శివా, శివా ఎక్కడున్నావు? బ్రహ్మా ఏడుపు వచ్చేస్తుంది శివా. బ్రహ్మా ఏమైంది? ఒకసారి రావా. వస్తున్నా. ఏమైంది? మా నాన్నమ్మకి హెల్ప్ కాలేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. ప్లీజ్ నన్ను బాబు తీసుకెళ్తావా? యా షూర్. మీ నాన్నకి ఏం కాదు. అవును, నేను అవసరమై ఫోన్ చేస్తాను అనిపించింది కదా. ఏ అలా ఎందుకు అనుకుంటాను నేను? నాకే అనిపించింది. ఓ, ఒకసారి నేను మాట్లాడనని చెప్పాక ఎవరితోనూ మాట్లాడలేదు, నీ ఒక్కరితోనే మాట్లాడాను. నాకు అనిపించింది ఫోన్ చేద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా. తర్వాత మనసువే కదా, తన దగ్గర నాకేంటి అనిపించింది, అందుకే ఫోన్ చేశాను. నువ్వు వెంటనే వచ్చి చాలా హెల్ప్ చేసావు, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. అదేం పర్లేదులే. నువ్వు దిగిపో. ఎందుకు, ఏమైంది? ఊరు వచ్చేసింది, ఎవరన్నా చూస్తే బాగోదు. ఇక్కడ ఊరు కదా, దిగో వెళ్ళి. బాయ్ శివా. ఓకే నువ్వు జాగ్రత్త, బస్ ఎక్కెళ్ళిపో. మీరు పోను పని బస్ ఎక్కాలా బ్రహ్మ? అసలు నేను ఎక్కడున్నాను ఇప్పుడు, ఎక్కడికి వెళ్ళెక్కాలి? చెప్పకుండా వచ్చేసావు, మీరు మాట్లాడద్దు, మీరు నన్ను మోసం చేశారు. నానమ్మకి హెల్త్ బాగాలేదని నాకు చెప్పనే లేదు. అది కాదమ్మా, పెద్ద వయసు కదా, హై బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. నానమ్మ నీకు హెల్త్ బాగాలేదంటే నాకు ఏడుపు వచ్చేసింది తెలుసా, వెంటనే వచ్చేసాను. ఊరుకోవే పిచ్చిదాన్న, నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతాను? నీ పెళ్లి చూడాలి, నీ పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి, మా పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి. ఈ వయసులో ముసల్దానికి ఆశ ఎక్కువైపోయిందమ్మా. మీరు ఊరుకుంటారు. ఓ హాయ్ ప్రమా. హే శివా, బస్ ఎక్కేవా? ఆ ఎక్కాను. అవును, నానమ్మకి ఎలా ఉంది? నానమ్మకి వచ్చి పెద్ద వయసు కదా, హై బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది.
దానికే మనం అనవసరంగా కంగారు పడ్డాం. అదేలే, నేనే కంగారు పడ్డాను. శివ, నీ హెల్పింగ్ నేచర్తోనే బాగా నచ్చేసావు నాకు. నీ హెల్పింగ్ నేచర్తో బాగా నచ్చేసావు. ఏమన్నా? నీ హెల్పింగ్ నేచర్తో బాగా నచ్చేసావు అన్నాను. బ్రహ్మా, సిగ్నల్ సరిగా లేనట్టుంది, మళ్ళీ చెప్పు. ఏమన్నా? ఎక్కడున్నావు? నెట్వర్క్ లేదా? నేనా? మేఘాలో ఉన్నాను. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను. నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకు? శివ, బాగా నచ్చేసావు నాకు. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జి రక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జి రక అంబరమే నచ్చేసాను. Submitted visa documents, ma'am. I sent your email only. And also, I'm a big fan of Donald Trump. Yes, ma'am. But visa very important. My family, everything depend on that visa only, ma'am. Thank you, ma'am. Bye. ఇది ఏంటి గరిటెట్టుకొచ్చింది? ఎవరది? బిజిలి, అమెరికా వీసా ఆఫీస్ నుంచి. అంటే అమెరికాలో గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట? చచ్చా, అమెరికాలో లేదే. అంటే ఇండియాలో ఉందా? మొన్న నైట్ నేను గిఫ్ట్ చేసిన షర్ట్ వేసుకెళ్ళావు దాని దగ్గరకేనా? ఓయ్, మొన్న నైట్ నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళదు. అంటే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళావా? ఏయ్, నేను మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు నాకు ఏ అమ్మాయితో ఎఫెక్ట్స్ లేవు. అంటే
పాస్ట్ లో ఉన్నాయన్నమాట. పాస్ట్ లో లేదు, ప్రెజెంట్ లో లేదు. అంటే ఫ్యూచర్ లో పెట్టుకుంటావా? ఇదంటే అదంటో అదంటే ఇదంటో తామిళ ముఖం దానా? అది కాదు బూరి, ఈ దరిద్రమైన ఫేస్ నచ్చి నాతో ఉండాలంటే ఆ క్యాండిడేట్ ఇంకెంత నీచంగా ఉండాలో ఆలోచి. అలా చూడకే ప్లీజ్. అంటే నాది నీచమైన ఫేస్ అంటావా? అది కాదు అమ్మయ్య, ఫోర్ వచ్చింది. ఆ బ్రో, చి బ్రో, వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. అంత చెట్ట, ఇప్పుడు వచ్చేస్తున్నా, ఇప్పుడే, రైట్ నౌ, బై బై బై. ఏ ఆగు, దాని దగ్గరికైనా వెళ్తున్నావు? నీ అనుమాన పిండం కుక్కలెత్తు కదా, కొడతావా నన్ను? ఉండరాని సంగతి చెప్తాను, ఇంటికి రాని సంగతి చెప్తా. ఓకే బాయ్. ఓకేనా? ఓకే బాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఆరోలేండి బ్రో. ఊరే గరిట యూజ్ చేసింది బ్రో. నువ్వే లారీ దిగావు? భ్రమరమ్మ దారిలో దించేసింది బ్రో, లారీలో వచ్చా. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే? ముందు ప్రేమలు దింపుతారు, ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ దింపుతారు. సేడిస్టిక్ స్పీసీస్ ఆఫ్ ది ప్లానెట్. నా మాట విని బ్రో, ఇప్పుడే నచ్చానని చెప్పిందిరా. అవునా? మరి ప్రేమించాలని చెప్పేచ్చుగా. చెప్తా, తన ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచి టైం చూసి చెప్తా. చెప్పేసి ఆ తర్వాత నువ్వు నేను కలిసి దెబ్బలు ఎదుగు కూర్చోవచ్చు. మన చుట్టుపక్కల ఊళ్ళ కుర్రాళ్ళ ఫొటోస్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఫొటోస్ చూసి సెలెక్ట్ చేసుకుంటే. హలో మినిస్టర్ గారు. ఏమయ్యా ప్రభాకర్, ఆ పోర్ట్ లో వర్క్ చూసిన ప్రతిసారి వైజాగ్ లో ఉండి పవర్ ఉండి డబ్బు ఉండి కంపెనీ ఉండి ఏం పీకలేకపోయామన్న బాధ. సరే సరే, ఆ పోర్ట్ వర్క్ పోయినా కనీసం ఆ హైవే వర్క్ అయినా పోయిందని ఫిక్స్ అయిపోయారా? మనిషి అన్నాక ఆశ ఉండాలండి బాబు, అదే నడిపిస్తుంది మనల్ని. సరే సర్లేవయ్యా, ఏదోడు చెప్తావు నువ్వు. హలో. హలో, నేను వైజాగ్ వచ్చేసా, నువ్వెక్కడున్నా? నేను ఇంట్లో ఉన్నా. ఏమైంది? ఒక నిమిషం ఉండు. వాట్సాప్ చూసుకో. ఉండు, లైన్లో ఉండు. ఏ ఏంటిది? అది బాబు నా పరిస్థితి, ఏం చదవాలో తెలియట్లేదు, భయం వేసేస్తుంది. నాకు పంచి చెప్పు. ప్రతిరోజు ఫస్ట్ మెసేజ్ నీ దగ్గర నుంచి రావాలి. ఓకే. ఈ నెల మొత్తం దగ్గరుండి చదివించాలి నువ్వు. చంపేద్దాం, నాకు వదిలే. చంపేద్దాం. రామరాంబకి ఇంకో 2 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత శివ. నో, రేపు, ప్రామిస్. ఓకే ఓకే. ఏవే ఫ్రెండ్ ఫ్రెండ్ నుంచి ఓవే, అవన్నీ నాన్ చూసుకుంటున్నారు. సరే, నేను తర్వాత మాట్లాడతానే. ఏంటి, నీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ కొంటున్నారా? కొంటున్నారు కానీ ప్రాపర్టీస్ కాదు,
పెళ్లి కొడుకుని. ఏంటి పెళ్లి? నీకా? నాకి? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఎప్పటి నుంచో చూస్తున్నారులే. ఓహో, ఎప్పటి నుంచో చూస్తున్నారా? అంటే నువ్వేం ఫిక్స్ కాలేదు కదా? ఇంకా లేదు, కానీ ఇప్పుడు కొత్త సంబంధం వచ్చింది. నువ్వేం చెప్పా? చెప్పాను, అంతా మీ ఇష్టం నాన్న అని చెప్పా. ఉన్నది ఒక్క లైఫ్ కదా, ఎలాంటోడు వస్తాడో ఏంటో. ఎలాంటోడు కావాలో? నా కోసం వచ్చేవాడు ఆకాశం నుంచి దిగి వచ్చేంత గొప్పడై ఉండాలి. అంటే స్ట్రేట్ ఫ్రమ్ ది స్కై ఫిక్స్. నెక్స్ట్ నెక్స్ట్ పూల బాటలేసి నడిపించాలి. అంటే ఫ్లవర్ హైవే. ఇంకా ఇంకా పడవ లాంటి కార్లో తిప్పాలి. అంటే పడవ కారా? శివా సార్ సార్, ఏదో ఒకటి నెక్స్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకుమారుడు అంటాడు రావాలి. అంటే కత్తి యుద్ధాలు చేయాలా? శివా ఎవరైనా చేస్తారా? రాజకుమారుడు కదా, ఉన్నది ఒక లైఫే కదా. అంతే కదా, బెస్ట్ కోరుకుంటాం కదా. కదా ఆర్డినరీగా ఉంటే చేసుకోలేం కదా. ఇంపాసిబుల్. అవును, ఆర్డినరీ అంటే ఇప్పుడు ఆర్డినరీ అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు నాకు రాబోయే వాడు అలాంటోడు వస్తాడు, ఇలాంటోడు వస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇవన్నీ చెప్పడానికి ఏం లేదనుకో, ఆర్డినరీ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ గురించి గొప్పగా ఏం చెప్తావు? అలా అన్నమాట. నాకు వచ్చేవాడు అలా ఉండాలి. సరే నేను ఎంత బాగుందా? వెళ్ళాలా? వస్తున్నా శివా. బుక్స్ శివా, బుక్స్ హెవీ ఉన్నాయి శివా. ఇదిన పనులు శివా. నీకెంత బలం ఉంది శివా. మా వంశీకి భ్రమరామ్మని చేసుకోవాలని మీ చెల్లెలు ఆశపడుతోంది. మీ అందరికీ ఇష్టమైతేనే. చిట్టితో నేను మాట్లాడతాను. ఏంటే మీ అమ్మగారు ఫోన్లో అంతసేపు మాట్లాడారు? ఏం లేదు, నాకు మా బావతో పెళ్ళి అనుకుంటున్నారు. ఓ, రాజకుమారుడా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటాడు భ్రమరా మీ బావ? యుఎస్ లో బిజినెస్ మ్యాన్. ఓ, సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అయితే పెళ్ళయ్యాక ఇక్కడ అందరినీ వదిలేసి మేడం యుఎస్ జంప్ అనమాట. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో తల్లి. పెళ్ళయ్యాక మా ఆయన అని ఆ లోకంలో ఉండిపోకు. ఇక్కడ మీ అమ్మ నాన్న ఫ్యామిలీతో పాటు మీ పిచ్చి ఫ్రెండ్ కూడా ఉందని గుర్తుంచుకో. అమ్మ మాట్లాడింది కదా, ఆ బావతో పెళ్లి ఇష్టమేనా? అంటే నీ డిసిషన్ ఫైనల్ అమ్మా, నువ్వు ఏం చెప్తే అదే. ఏమీ తెలియట్లేదు నాన్న. అదేంట్రా? నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. ఇలా సడన్ గా అంటే నాకేమీ అర్థం కావట్లేదు. నీ ఇష్టమమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. ఏమైంది? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య ఎవరిని రోజు చూడలేను కదా. నువ్వు వెళ్ళేది అమెరికా అమ్మా, రోజు కాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి కూడా చూడలేవు. మొగుడు మొగుడు మొగుడు, నాకెప్పుడు వస్తాడు? హలో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఆఫీస్ లో ఉన్నా. ఫోన్ చేసావా? ఇంకా చేయలేదు. ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడే మూడ్ లో లేను. నా మూడ్ కూడా బాగాలేదు. ఏ, నీకేమైంది? తెలియడం లేదు.
అయితే వెళ్ళి పడుకో, కాసేపు మాట్లాడు. రమా, నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. మాట్లాడుతుంటే కట్ చేస్తాడేంటి? హలో బాబు, నాన్నగారిని అరెస్ట్ చేశారంట. కూలిపోయింది. ఇంజనీర్ బెనర్జీ డిజైన్ మార్చేశాడు. కన్స్ట్రక్షన్ లో కల్తీ చేసి రాంగ్ డిజైన్ ఇచ్చాడు బాబు. ఆ ఇంజనీర్ బెనర్జీ గారు ప్రభాకర్ కంపెనీకి అమ్ముడు పోయాడు. నాన్నగారు మొదట అపార్ట్మెంట్ కట్టినప్పుడు నన్ను తాపి మేస్త్రికి వచ్చినాను బాబు. నాలాంటి 100 కుటుంబాలను ఆయన పార్ట్నర్స్ గా చేర్చుకుని వాటాలు ఇచ్చినాడండి. అలాంటి దేవుడికి కర్మేటయ్యా, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు బాబు. దేవుడు లాంటి మనిషి మీ నాన్నగారు. ఆ ఇంజనీర్ బెనర్జీ గారు అన్నం పెట్టిన దేవుడికి అన్యాయం చేశాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఆ నాన్న కంట్లో నీళ్ళు చూశాను రా. నీ వల్లే రా, నీ వల్లే. మీ నాన్న ఏడిస్తే మాకేంటి, చస్తే మాకేంటి? నా జోలికి రాకు, మీకు దూరంగా బతుకుతున్నాను. ఇంకొక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే పీక కూసి సముద్రంలో పడేస్తాను. మాట్లాడాలి, బెంచ్ దగ్గరికి రా. నిన్ను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేసా? నాన్నకి బిజినెస్ ప్రాబ్లం. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, మళ్ళీ తిరిగి చెయ్యు. ఏ స్టిల్ కొడుతున్నావా? నాకు మనసుండదా? నాకు బాధ ఉండదా? 24 hours నీతోనే కదా మాట్లాడుతున్నాను. నా టెన్షన్స్ నాకున్నాయి, చెప్పాను కదా నాన్నకి బిజినెస్ ప్రాబ్లం అని. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? ఏ పిచ్చా, నీకు నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే ఎవరి ప్లేస్ వాళ్ళకుంటది. ఫస్ట్ బాగానే ఉండేవాడిని, ఎక్కువ మాట్లాడుతున్నాను కదా అందుకే నీకు లోకం అయిపోయాను. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు కానీ నాకు చాలా కష్టంగా ఉంది. అంత కష్టంగా ఉంటే మానే. మానేస్తా. నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడే ప్రతి మాటకి నాయిగా చంపుకో. నేను బ్రతకే. నేను సెన్స్ లేకుండా మాట్లాడతానా? ఎదుటి వాడు హర్ట్ అవుతాడేమో అని కూడా చూసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా. ఇన్ని రోజులు నేను ప్రేమించాను కాబట్టి భరించాను, ఇక నా వల్ల కాదు. నువ్వు
నువ్వు నన్ను ప్రేమించావా? అవును ప్రేమించాను. ఇప్పుడు కాదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను 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 అంటే పడి చచ్చిపోతున్నాను. ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావని, కనీసం నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదని భయపడి చెప్పాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిన్ను రాణిలా చూసుకుని మురిసిపోవడమా? నీ కంట్లో నీళ్ళు తిరిగితే నేను ఆడవటమా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను పిచ్చోట్ల పరిగెత్తుకుని రావడమా? ఏంటే నేను చేసిన తప్పు? ఏంటే నేనే వల్గర్ గా బిహేవ్ చేశాను? స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి బ్రేక్ వేసాను, ఎగ్జామ్స్ అన్నావు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాను, అది కూడా తప్పేనా? చేతులు నలపకుండా ఆల్ ది బెస్ట్ చెప్పలేవా? నీ క్యారెక్టరే అంత. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందో టచ్ చేద్దామని ఎదురు చూసా. ఏ అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాల్తంతే శివ నీకెంత బలం శివ అంటావు, నీ కోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు, పెళ్లి టాపిక్ ఎత్తితే ఆర్డినరీ నా కొడుకు అంటావు, కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ తప్ప, అసలు క్లారిటీ లేదే నీకు. ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా, ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఆ ప్రేమ ప్లేస్లో అసహ్యం స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు నేనే తిరిగి నేనే సేవలు చేసి నేనే ఓదార్చి నేనే బతిమాలి నేనే ముడిచిపోయి నేనే నలిగిపోయి నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోద్దే, నేను ఒక ఆర్డినరీ నా కొడుకుని, వెళ్ళి నీ రాజకుమారినే చేసుకో ఓకే? భ్రమరాంబకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి ఏంసే భ్రమరాంబకు కోపం వచ్చింది, భ్రమరాంబకు నవ్వు వచ్చింది, భ్రమరాంబకు ఇది వచ్చింది, భ్రమరాంబకు అది వచ్చింది, ఏ మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి అన్ని భ్రమరాంబకే వస్తాయా? చూసిన జాలే కానీ బయలుదేరు. ప్రేమించడానికి పెట్టిన పెట్టుబడి, ఆ స్వీట్స్ ఫ్రూట్స్ కొని నన్ను ట్రాప్ చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులు నాకు హెల్ప్ చేస్తావా? నా మెయిల్ ఐడి ఉంది కదా, నువ్వు నీ రాజకుమారుడు ఉన్న ఫోటో ఒకటి పంపించు, ఆడెలా ఉంటాడో చూడాలనుంది. ఎన్న అసలు పెట్టుకున్నాడో జీవితం మీద, ఆడు అయిపోయాడు నా కొడుకు, వచ్చేవాడు రాజకుమారుడు కాదు ఉత్తర్ కుమారుడు. ఆడు ఏదైనా ఆలోచించావా? నేను బావని పెళ్లి చేసుకుంటాను నాన్న. చాలా సంతోషం, పెళ్లి కొప్పుకుంది. అర్జెంట్ గా ప్రభాకర్ కి సూర్య గారు చెప్పాలి. ఏ ప్రభు త్వరగా రారా.
ప్రేమించాను, ఇప్పుడు కాదు. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను 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 అంటే పడి చచ్చిపోతున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఆ ప్రేమ ప్లేస్ లో అసహ్యం స్టార్ట్. భ్రమరా, ఏంటి ఇక్కడికి వచ్చినావు? ఇంకా శివ గురించి ఆలోచిస్తున్నావా? నాకు ఇప్పుడు అర్థం అవుతుంది లక్ష్మి, ఇప్పుడు కూడా దీని పేరేంటో నాకు తెలీదు. కానీ ఒకవేళ ఈ ఫీలింగ్ లవ్ అయితే నేను లవ్ చేస్తున్నాను. తనకు లాస్ట్ ఆఫర్ అని మెసేజ్ చేసినప్పుడు నాకు వచ్చిన పాజిటివ్ ఫీలింగ్ ధైర్యం అని, తను చూపించిన అభిమాన జాగ్రత్తల్లో అమ్మ చేతి కోరిమొద్దులంత ప్రేమ ఉందని నాకు అప్పుడు అర్థం కాలేదు. తను పక్కనంటే బాగుంటుంది పక్కనంటే బాగుంటుంది అనుకునేదాన్ని, కానీ నా లోపలంతా తనే ఉన్నాడని నాకు అప్పుడు తెలియలేదు. అలవాటైపోయాడు అనుకున్నాను, కానీ నాకంతా తనే అయిపోయాడని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా భ్రమరా. లవ్ చేస్తున్నానన్న విషయం నాకు తెలిసేసరికి తను నన్ను అసహించుకున్నాడు, నా మాకుని చూపించిందని తిట్టాడు, ఎట్టి పరిస్థితులను నన్ను చూడు. ఎంజాయ్ బ్రో, నీ లైఫ్ లో పండగ వచ్చింది. పరా, నాకు మూడు లేదు. మూడు ఏముంది బ్రో, రెండో మూడు వేస్తే అదే సెట్ అవుద్ది. అయినా భ్రమరమ్మకి లవ్ లేదు గివ్ లేదని దండం పెట్టి పొమ్మనవుగా, ఇంకా కన్ఫ్యూజన్ వద్దు బ్రో. దానే బ్రేకప్ పండగ అంటారు, పండగ వేసుకో. బ్రేకప్ ఏంట్రా ఇందాక నుంచి బ్రేకప్ బ్రేకప్ అంటు? బ్రేకప్ ఇస్ ఎ ఫెస్టివల్ బ్రో. బ్రేకప్ పండగ ఏంట్రా వేస్ట్ ఫెలో. బ్రో ముందు పట్టుకో చెప్తా, పట్టుకో ఒకసారి. బ్రో ఈ రోజు మనందరం సెలబ్రేట్ చేయాల్సిన రోజు. అసలు బ్రేకప్ యొక్క గొప్పతనం తెలుసా మీకు? ఏంటి బ్రో? బి అంటే బక్రీద్, ఆర్ అంటే రంజాన్, ఈ అంటే ఈస్టర్, ఏ అంటే ఆయుధ పూజ అంటుందా, ఏ అంటే కృష్ణాష్టమి. బ్రో యు ప్లీజ్ లిసన్ టు మీ. యూ అంటే ఉగాది, పి అంటే పొంగల్, బెటర్ బి సింగిల్ రెడీ టు మింగిల్. బ్రేకప్ అంటే పండగే బ్రో, మ్యారేజ్ అంటే దండగే బ్రో. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. ప్రతి ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి, మన లైఫ్ తో వీళ్ళాడే పంతాటకి రూల్స్ అన్ని బ్రేక్ అయిపోతుంటాయి. బంగాళ దుంపలతో మొదలెట్టి ఆఖరికి బంగాళ ఖాతాన్ని తెమ్మంటారు. వయ్యారి పాపలతో కయ్యాలే పడలే బ్రో, కమిట్మెంట్ లేనోటే సూపర్ క్లెవర్. బ్రేకప్ అంటే పండగే బ్రో, అరే మ్యారేజ్ అంటే దండగే బ్రో. హే ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. హలో బ్రో, నువ్వు మరీనో ఆంధ్రమాని ఇట్టుకుంటారేంటి? మై పిచ్చి బ్రో, సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రియ మాయ నీల మధుబాల రాధిక రాగిని రంజుని నందిని వందన చందన అనిత కవిత లలిత సునీత ప్రణీత సవిత వసంత. అందరూ ఇంతే బ్రో, ఒకే వరలో కత్తులు. Yeah, black.
బ్యాంకులోన ఏలెడితే షాక్ కొడతాది. చిన్న పిల్లాడి కూడా ఆ సంగతి తెలుసు. చాలా సినిమాల్లో చూస్తుంటా మ్యాటర్ తెలుసు. హే దునియాలో ప్రతి దానికేదో థియరీ ఉంది. తీరు తెన్ను లేని మైండ్ వీళ్ళది బోసం. పులి నోట్లో జింకకి బయట పడే దారుంటే వదులుకోకుమని రది లగ్గే ఛాన్స్. బ్రేకప్ అంటే పండగే బ్రో, అరే మ్యారేజ్ అంటే దండగే బ్రో. ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. పదివేల రూపాయలు బాటిల్ రా, ఇవ్వటరా పగలగొట్టింది, బుద్ధి లేదా? ఇందుకే శివ ఎక్కడ? శివ శివ అందుకేనేమో రా, లోపల ఉన్న నిజాలు ఫీలింగ్స్ అన్ని తనుక్కుని బయటకు వస్తాయి. ఎక్కడికి నేను వెళ్ళాలరా? అదే ఎక్కడికి? భ్రమరామని కలుస్తానరా, తన నాకు కావాలరా. తన నుంచి ఎంత డైవర్ట్ అవ్వాలని ట్రై చేసినా నా వల్ల కావట్లేదురా. తిట్టుకున్నా కొట్టుకున్నా అర్చుకున్నా తన ప్రాణంలో లేకుండా చెప్పేస్తాను రా. వెళ్ళి తనకు సారీ చెప్పేస్తాను రా. అది కాదు, అంత తొందర ఏంట్రా? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. హార్ట్ లెఫ్ట్లో ఉన్నా అది ఎప్పుడు రైటే చెప్తుంది. రమరమ్మ కావాలంటుంది. రమరమ్మను బయటికి రమ్మను, తనతో మాట్లాడాలి. దేనికి? నేను తన్ని లవ్ చేస్తాను, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. నేను తనకి సారీ చెప్పాలి. రమ్మను పిచ్చోళ్ళ మాట్లాడు, అమ్మాయి ఇష్టపడేవాడు బావని పెళ్లి చేసుకుంటాను. రమరమ్మకు పెళ్ళండి. నిజం చెప్పు, తాను ఎక్కడ రమ్మను? రమ్మండి. బాబాయ్, డాక్టర్తో మాట్లాడాను, చిన్న దెబ్బలే, 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చన్నారు. మరీ మరీ చెప్పమని చెప్పాడు అత్తయ్యండి. చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నావా? దా ఇదిగో ఈ పెట్టుకో. చిటి ఎందుకు అడుస్తామ్మా? ఏమైంది? నన్ను నన్ను మోసం చేసావు. నేను మోసం చేయడం ఏంటి?
చిన్నప్పటి నుంచి నీకు కాబోయేవాడు. ఆకాశం నుంచి దిగొచ్చినంత గొప్పవాడు వస్తాడు, పూల బాటలు వేసి నడిపిస్తాడు, పడవ లాంటి కార్లు తిప్పుతాడు, రాజకుమారి లాంటి వాడు వస్తాడని చెప్పి 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 నన్ను పిచ్చి దాన్ని చేసేసావు. అలా కాకుండా ఒక్కసారైనా నీకు కాబోయేవాడు, నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళు తుడిచి నీకు తోడుగా ఉండేవాడు, ఒక మంచి కళ్ళు వస్తాడు చెప్పుంటే వాడే వీడ తెలుసుండేది నాకు. నువ్వు చెప్పలేదు నానమ్మా, మోసం చేశావు నానమ్మా, మోసం చేశావు. మీరు వాడిని అర్థం చేసుకోలేకపోయానమ్మా, వాడు నాకు కావాలమ్మా, ఎలా అయినా నాకు కావాలి. నాన్నతో మాట్లాడదాం. మీరందరూ తప్పకుండా పెళ్లికి రావాలి, సరేనా? ఉంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇంకెవరు అవసరం లేదు నాన్న. ఏమైందమ్మా, ఏమైంది? అది ఒక అబ్బాయిని ప్రేమించిందండి. మీ 20 మంది ఉంటే చాలు, ప్రపంచంలో ఇంకెవరు అవసరం లేదనుకుంటారు. వాడు ఒక్కడే ఉంటే మీరు 20 మంది లేకపోయినా బతికేయగలని అనిపిస్తుంది నాన్న. నాకు వాడు కావాలి నాన్న, అంత ప్రాణం అయిపోయాడు నాన్న. నేను వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు, నా అకౌంట్లో 9,50,000, షిరిడి సాయిబాబాకి వెండి కిరీటం. నువ్వు హ్యాపీగా ఉండడం కంటే నాకు కావాల్సింది ఇంకేంటమ్మా? ఈ పెళ్లి ఆపేద్దాం, నువ్వు బాధపడకు. ప్రభుకి నేను సారీ చెప్తా, నువ్వు ఏడుకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా, అబ్బాయి ఎవరు చెప్పు. అతని పేరు శివ, అంకుల్ పేరు కృష్ణ. వాళ్ళు అప్పుడు పెళ్లి కూడా వచ్చారు. పేరు చెప్పినా వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతి మల్లాడి పెళ్లి చేసుకోమని అడిగేవాడిని, కానీ ఇప్పుడు చేయలేదు. ఆ కుర్రాడిని ఒప్పుకున్నా, వాడి బాబుని ఒప్పుకోను, వాడి కొడుకు కాబట్టి వీడిని ఒప్పుకోను. ఎందుకు? 25 ఏళ్ల క్రితం వాడు నా ఫ్రెండ్, కానీ 25 ఏళ్లుగా నా శత్రువు. ఎంగేజ్మెంట్ అయిన నా చెల్లి లేపు కలిపోయాడు. ప్రేమ పేరుతో నా చెల్లిని చంపేశాడు. నా చెల్లిని లేపుకొని నన్ను మోసం చేశాడు. మోసమని మీరు అనుకుంటున్నారు, ప్రేమ అని నేను అనుకుంటున్నాను. నాకు నీ అంత తెలివితేటలు లేవమ్మా, నేను పాత తరం మూర్ఖుడిని. నేను మోసమని నమ్ముతున్నా, అలాగే ఉంటా. కుదరదమ్మా, కుదరదమ్మా. అత్తలాగే నేను కూడా చేస్తే ఏం చేస్తారు? నానంటే ఏమన్నా భరిస్తాడు, ఏదైనా భరిస్తాడు, చదువుకుపోయినా భరిస్తాడు, లేచిపోయినా భరిస్తాడు. అదే కదా మీరు అనుకునేది? మేము మనుషులమే, మాకు బాధ కోపం పగ ఆవేశాన్ని ఉంటాయి. కాకపోతే మీకంటే ముందు పుట్టాం, కొంచెం సహనం ఎక్కువ ఉంటుంది. అది కూడా దాటిపోతే చంపడము, చావడము. ఎవరిని చంపుతారండి? దీన్ని చంపుతారా, అబ్బాయిని చంపుతారా? చిన్నపిల్లలండి పాపం. అయితే నా శత్రు బయట లేడు, నాలోనే ఉన్నాడు. నేనే చావాలి. నేను వాడు.
ఆలోచించుకో. ఏంటేమి నాన్న చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నారు? నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాను. కాదమ్మా, నాన్న మాటల్లో నీకు బెదిరింపు కనిపిస్తుంది, నాకు బాధ కనిపిస్తుందమ్మా. పర్లేదు, ఇది నా ఫేట్. అమ్మా, ఈ పెళ్ళి అవ్వ నువ్వు, నా కోసం కాదు, నాన్న కోసం నా పెళ్ళి. చెప్తా అన్ని ఎప్పుడూ తగ్గిపోతాయి. చేస్ ఇది యాక్సిడెంట్ ప్రాబ్లం కాదు కానీ అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రేమించాను నాన్న. ఎవర్రా అమ్మాయి? రమ్మ. రమరామ్మ. ఎప్పటి నుంచి? 1 ఇయర్ నుంచి. నాకెందుకు చెప్పలేదురా? ఈ విషయం తనకే చెప్పలేదు. ఏమైంది? ప్రేమించానని చెప్తే నాతో మాట్లాడటం మానేస్తాను నాన్న. కనీసం మాట్లాడచ్చని తను చెప్పలేదు. ఇప్పుడు నన్ను పూర్తిగా వదిలేసి వాళ్ళు బావని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ 1 ఇయర్ ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నాన్న? ఇప్పుడు తను లేకపోతే చాలా బాధగుతున్నాను. ఊపిరి అందట్లేదు నాన్న. ఎవరు ఎవరితో కలిసి ఉండాలో, ఎంతకాలం కలిసి ఉండాలో ఆ దేవుడు ముందే రాసి పెట్టేస్తాడురా. అమ్మాయిని మర్చిపోరా. నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగితే నాకు ఊపిరి అందట్లేదురా. అందుకే నేను చెప్పలేను నాన్న. ప్రేమించింది, వచ్చి తీసుకెళ్ళిపో. ఎలా అయినా వచ్చి తన్ని తీసుకెళ్ళిపో. అది ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. 25 ఏళ్ల క్రితం మీ నాన్న మా ఆడపడుచుని లేపుకెళ్ళిపోయాడని ఇప్పుడు నా కూతురికి నీతో పెళ్ళొద్దంటు వాళ్ల గొడవలకి దీని జీవితం నాశనం చేసేలా ఉన్నారు. వాళ్ల పంతాలకి నా కూతురు శిక్ష తీసుకెళ్ళిపో. నా కూతుర్ని తీసుకెళ్ళిపో. కూతుర్ని లేపుకోవాలంటున్నా, ఏ మార్తాను వెళ్ళు. దాని తల్లిని ఇలాగే ఆలోచిస్తాను. రే ప్రశాంత్, వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు ఈ ఊళ్ళోకి రాకూడదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.
అవసరమైతే వేసే. నా ఫ్రెండ్ రావాడు లైఫ్లో ఈ విషయం మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు, కానీ చెప్తాను. ఆది చెల్లి ప్రియాని సిద్ధార్థం అయ్యాక ఒకరోజు ఊరు బయట ఒంటరిగా వెళ్తూ కనిపించింది. ప్రియా రా, రా కారెక్కు. ఇటు ఎక్కడికి వెళ్తాం? పక్కూర్లో సైన్యానికి. ఏంటో చెప్పు. ఏం లేదు, ఏదో దాస్తున్నా చెప్పు. కృష్ణ, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం లేదు. పక్కూర్లో నా కోసం ప్రభు వెయిట్ చేస్తున్నాడు. మీ ఇద్దరం వెళ్ళిపోతున్నారు. మన ప్రభు? అవును, రెండేళ్లుగా మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి యాక్సిడెంట్ లో ప్రియా చనిపోయింది. 3 నెలల తర్వాత కోలుకున్నాను. ఆది ఇంటికి వెళ్ళాను. అక్కడ పెళ్లి వాతావరణం కనిపించింది. నాకేం అర్థం కాలేదు. అందరూ నన్ను ఒక రకంగా చూస్తూ ఉన్నారు. నన్ను చూసి ఆది వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. వాడు వచ్చి చెప్పే వరకు నువ్వు లేపుకెళ్ళావని ఊహించడే లేదురా. ఈ విషయమే చెప్తామని వచ్చానరా. యాక్సిడెంట్ అయి ప్రియ చనిపోయింది. కృష్ణ గడి తీసుకెళ్లిపోయాడు. నా స్నేహాన్ని మర్చిపోయి మోసం చేశాడు రాడ్రా. ఫ్రెండ్ అంటే నా మూగ చెల్లిని పెళ్లి చేసుకుని దానికి జీవితాన్ని ఇచ్చాడ్రా. నా కుటుంబ పరువుని నిలబెట్టాడ్రా. అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా ప్రభాకర్ ఆడిన నాటకం అని. నిందన ఆమె తోసేసి ఆస్తి కోసం ఆది 2 చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ప్రభాకర్ చేసిన మోసాన్ని ఆది పూర్తిగా నమ్మాడు. తీసుకెళ్ళడ్రా. ఆ ఆవేశంలో ఆది నిజం వినే పరిస్థితిలో లేడు. నిజం నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం కూడా లేదు. ఒకవేళ ఉన్నా మూగపిల్ల జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేసాను. ఇంత అవమానం ఎలా భరించావు? తర్వాతైనా వెళ్ళి నిజం చెప్పాలి కదా నాన్న. నా ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకోవడం నా దగ్గర ఆధారం లేదురా. స్నేహమే అబద్ధం అనుకున్నాడు. ఏం చెప్పంటా, నా వల్ల నీ లవ్ ఫెయిల్ అవ్వకూడదు. ఏం చేస్తావో తెలీదు, అమ్మాయిని తెచ్చుకో. కానీ ఏం జరిగినా ఆ నా ఫ్రెండ్ అన్న విషయం మాత్రం గుర్తుంచుకో. గౌరీ పూజ మొదలు పెట్టు.
నా ఫ్రెండ్ అన్న విషయం గుర్తుంచుకో. వాడికి మాత్రం ఏం జరగడానికి వీల్లేదు. రామారామ పెళ్లి జరిగేది నీ కొడుకుతో కాదు నాతో. కాళ్ళు తిప్పి ప్రింట్ చేయి. వరుడు శివ, వధువు రామారామ. ఇది మాత్రం ఫిక్స్. నాన్ని అపార్థం చేసుకొని కొట్టారు, ఇప్పుడు నన్ను అర్థం చేసుకోకుండా కొడుతున్నారు. నీకు తెలియాల్సిన విషయం చాలా ఉంది. కొత్త మోసమా? కాదు, పాత నిజం. ఏంట్రా నిజం? చోట్లా కనిపిస్తున్నానా? నా కూతురు కోసం కొత్త కనికట్టు మొదలు పెట్టావా? ఏంట్రా సాక్ష్యం దీనికి? సాక్ష్యం నా దగ్గర లేదు, మీ ఇంట్లోనే ఉంది. ఆ ప్రభాకర్ గాడు నీ పెద్ద చెల్లి తీసుకున్న ఫోటోలు, రాసుకున్న లెటర్లు అన్నీ మీ మోగ చెల్లి దగ్గర ఉన్నాయి. చెప్తే మీరు ఆడిని ఏం చేస్తారు అని తనలో తను ఏడుస్తుంది. మీ చెల్లి కళలో బాధ కనిపించట్లేదా? పాతికేళ్ల నుంచి ఏడుస్తూనే ఉంది. కావాలంటే వెళ్ళి తననే అడుగు. ఇప్పటికీ కూడా ఆ ఫోటోలు లెటర్లు తన దగ్గరే ఉన్నాయి. చెప్పవే, ఆ ఫోటోలు లెటర్లు
బాత్రూంలో ఎందుకు దాచావు? ఎక్కడ దాచావు? అక్కడ ఫోటోస్ నీకేంటే పని? ఎక్కడ దాచావు చెప్పు. నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదే, ఇంకా అసాక్షాడు ఎందుకే? ఫోటోలతో ఏంటే పని నీకు? ఎక్కడ దాచావు చెప్పు. అన్యాయానికి నా దగ్గర సాక్ష్యం లేదు, అది బయట పెట్టడానికి అబద్ధం కట్టే వేరే మార్గం లేదు. ఆ తప్పు తనే చేశాడనడానికి తను ఇప్పుడు చేసిందే సాక్ష్యం. నేను ఫోన్ కట్ చేయడం మర్చిపోలేదు, కావాలని నేను లైన్లో పెట్టాను. నాన్నెక్కడమ్మా వస్తారు? ఎందుకే చూడాలనుంది? అంకుల్ జాగ్రత్త. జరిగింది తనకి చెప్పాక నా ఇంటికి వచ్చే మహాలక్ష్మి నన్ను నమ్మింది. వీడంత మంచివాడిని నేను తీసుకురాలేనమ్మా, వీడే నీ రాజకుమారుడు. మామనవరాలకి అలాంటాడు ఇలాంటాడు అయితే కుదరదు. ఆకాశంలోంచి దిగొచ్చేంత గొప్పవాడు అయ్యుండాలి. అది బాధపడితే దాని కన్నీళ్లు తుడిచి వేలు పట్టుకు నడిపించేంత మంచి కుర్రాడు అయ్యుండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుల్లాంటి మనసున్నవాడు రావాలి. అబ్బొచ్చా, చూసారా నానమ్మ కథ మార్చేసింది. ఆడపిల్లని రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు. ఇక నుంచి ఇదే ఫిక్స్. ఇప్పుడు చెప్తున్నా, తర్వాత నాకు సంబంధం లేదు. అబ్బో వద్దులే తల్లి, పదండి. ఇప్పుడు చెప్తున్నా, తర్వాత నాకు సంబంధం లేదు.
ఇప్పుడే చెప్తున్నా, నాకేం సంబంధం లేదు. భూగోళమే చిన్నదవుతున్నది. రారండు